నమస్తే మాస్టర్స్. 12వ బ్యాచ్ 2వ రోజుకి స్వాగతం. మనకు ఇంత మంచి ప్లాట్ఫామ్ అందించిన మహతర బాబా ఫౌండేషన్కి కృతజ్ఞతలు. అలాగే రంగనాథ్ మాస్టర్కి, పత్రిజీ మాస్టర్కి, సమస్త గురు మండలికి, గాడ్స్, ఫ్రెండ్స్, మాస్టర్స్ అందరికీ ప్రత్యేక వందనాలు. మాస్టర్స్ మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి, రమణ మహర్షుల వారికి, గౌతమ బుద్ధుల వారికి, మహావతార్ బాబా గారికి, అలాగే ఆదిశంకరాచార్యుల వారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, అలాగే ఈ విశ్వానికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేద్దాము. ఇంత చక్కగా ఇంత పొద్దున్నే వచ్చి మనందరికీ కూడా ధ్యానం కావాలి. అందరూ వచ్చారు చూడండి, మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు అండి చక్కగా. అలాగే మనకు ఇంత చక్కటి ప్లాట్ఫామ్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి కూడా అందరం కూడా నమస్కారాలు తెలియజేద్దాము. మాస్టర్స్ అందరికీ స్వాగతం అండి క్లాస్కు. ఓకే, మాస్టర్స్ ఈరోజు మనము ఒక చిన్న ప్రాణాయామతో స్టార్ట్ చేద్దాము. ప్రాణాయామం వచ్చేసి చంద్రనాడి సూర్యనాడి ప్రాణాయామ మాస్టర్స్. ఈ చంద్రనాడి సూర్యనాడి ప్రాణాయామ ఈరోజు తెలుసుకొని ఆ తర్వాత కొంతమందితో కొత్త వాళ్ళతో మాట్లాడి మనము నెక్స్ట్ ముందుకెళ్దాము. ఓకేనా మాస్టర్స్? ఇక్కడ కనిపిస్తోందా? ఇది మన రెండు కనిపిస్తుంది. చేతులు. ఎడమ చేయి చిన్ముద్ర అంటాం చూడండి, ఇట్లా ధ్యాన ముద్ర, చిన్ముద్ర, ఎడమ చేయి. ఓకేనా? ఈ ఎడమ చేయి చిన్ముద్రలో పెట్టుకొని తొడ మీద పెట్టుకుంటాం. కుడి చేయి, కుడి చేయి చూడండి, ఈ చూపుడు వేలు ఇక్కడ ఇలా. తర్వాత ఇవి రెండు ఇలా అనిపిస్తుందా? మధ్య వేలు ఇవి రెండు ఇలా వస్తాయి. ఈ బ్రొటన వేలు భాగానికి ఇక్కడ టచ్ అవుతాయి. ఇది విష్ణుముద్ర అంటాం. ఓకేనా? ఇది విష్ణుముద్ర, ఇది చిన్ముద్ర. ఎడమ చేయి చిన్ముద్రలో ఉంటుంది, కుడి చేయి విష్ణుముద్రలో ఉంటుంది. ఓకేనా మాస్టర్స్? ఇప్పుడు ఇలా తీసుకున్నప్పుడు, ఇప్పుడు రైట్ క్లోజ్ చేసినప్పుడు బ్రొటన వేలు, లెఫ్ట్ క్లోజ్ చేసినప్పుడు ఉంగరపు వేలు ఇలా. బొటన వేలు, ఉంగరపు వేలు రైట్ సైడ్ క్లోజ్ చేసినప్పుడు మనం బొటన వేలు ఉపయోగిస్తాము, లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేసినప్పుడు ఉంగరపు వేలు ఉపయోగిస్తాము. ఓకేనా మాస్టర్స్? ఇప్పుడు ఓకే, ఇప్పుడు చూడండి ప్రాణాయామ అంటే ఎడమ చేత్తో కాదండి, కుడి చేత్తో చేయాలి. ఎడమ చేయి చిన్ముద్ర. ఓకేనా? కుడి చేయి. ఇప్పుడు రైట్ క్లోజ్ చేసి నేను చూపిస్తాను మీకు. రైట్ క్లోజ్ చేసి లెఫ్ట్ ద్వారా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తాం. లెఫ్ట్ ద్వారా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఓకేనా? గాలి తీసుకోవడము, గాలి వదలడం. గాలి తీసుకున్నప్పుడు పొట్ట బెలూన్లో గాలి పోతే ఎలా అవుతుందండి? పొట్ట ముందుకు వచ్చేస్తుంది, అంటే పెద్దగా అయిపోతుంది కదా బెలూను. అలాగే ఇక్కడ కూడా గాలి పొట్టలోకి వెళ్ళినప్పుడు ఏం కావాలి? పొట్ట ముందుకు రావాలి. గాలి వదిలినప్పుడు లోపలికి వెళ్ళాలి, నాభి నుంచి తీసుకోవాలి, నాభి నుంచి వదలాలి ఊర్తిగా. ఓకేనా? చూడండి, ఇది లెఫ్ట్ సైడ్. ఇప్పుడు మళ్ళా రైట్ సైడ్, రైట్ సైడ్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఇప్పుడు రెండు చేతులు చిన్ముద్ర పెట్టుకొని రెండు ముక్కుల ద్వారా గాలి తీసుకోవడము, వదలడం. ఇది ఇది చంద్రనాడి సూర్యనాడి ప్రాణాయామ అంటాము. చంద్రనాడి ప్రాణాయామ ద్వారా మనకు
బాడీలో హీట్ అనేది తగ్గిపోతుందండి. సూర్యనాడి ప్రాణాయామ అంటే హీట్ జనరేట్ అవుతుంది. ఎవరికైనా జలుబు కానీ ఆయాసం కానీ ఇట్లా కొంచెం ఎక్కువ ఉంది, లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉంది, అట్లా వాళ్ళు సూర్యనాడి ప్రాణాయామ చేయొచ్చు. ఓకేనా మాస్టర్స్? ఇప్పుడు ఇది ప్రాక్టీస్ చేద్దాము మనము. చంద్రనాడి సూర్యనాడి ప్రాణాయామ. ఎడమ చేతిలో చిన్ముద్ర పెట్టుకోండి, కుడి చేతిలో విష్ణుముద్ర పెట్టుకోండి. రైట్ క్లోజ్ చేయండి, నేను చెప్తా ఉంటాను. రైట్ క్లోజ్ చేసి లెఫ్ట్ సైడ్ మనం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ తీసుకుంటాము. ఒక 20 బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చెప్తాను, చేయండి. 1 బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, 2 బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, 3 బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, 4 బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, 5 బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, 6 బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, 7 బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, 8 బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, 9 బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, 10 బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఇప్పుడు లెఫ్ట్ క్లోజ్ చేయండి, లెఫ్ట్ క్లోజ్ చేసి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ నుంచి, రైట్ సైడ్ నుంచి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 1 2 బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, 3 బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, 4 బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, 5 బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, 6 బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, 7 బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, 8 బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, 9 బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, 10 బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఇప్పుడు రెండు చేతులు చిన్ముద్ర తీసుకొని, రెండు చేతుల్లో చిన్ముద్ర పెట్టుకొని ఇప్పుడు రెండు ముక్కుల ద్వారా గాలి తీసుకొని వదులుతాం. 1 బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, 2 బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, 3 బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, 4 బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, 5 బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, 6 బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, 7 బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, 8 బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, 9 బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, 10 బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఓకే మాస్టర్స్? ఇది చంద్రనాడి సూర్యనాడి ప్రాణాయామ. ఓకేనా? ఇది ప్రతిరోజు కూడా మార్నింగ్ టైం పడగడుపున చేస్తే ఈ ప్రాణాయామ అన్నీ కూడా మనం కడుపులో ఏం లేకుండా చేయాలి. అంటే అఫ్ కోర్స్ నీళ్లు తాగాలి, నీళ్లు తాగే క్లాస్లోకి వస్తాం కదా ప్రతి ఒక్కరం కూడా. అలాగే ధ్యానం చేసేటప్పుడు కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగే కూర్చుంటాము. ధ్యానం అయిపోయినాక కూడా నీళ్లు తాగాలి. ఒక బాటిల్లో నీళ్లు పక్కన పెట్టుకొని ఉంటే క్లాస్ అయిపోయే లోపల ఆ బాటిల్ అయిపోవాలన్నమాట. మధ్య మధ్యలో మనము నీళ్లు తాగుతూ ఉండాలి. ప్రతిరోజు కూడా మోస్ట్లీ 4 to 5 లీటర్స్ అయితే మనకు నీళ్లు పోవాలి. ధ్యానం చేస్తున్నప్పుడు బాడీలో హీట్ బాగా జనరేట్ అవుతుంది మాస్టర్స్, కాబట్టి మనం 3 పూట్ల ధ్యానం చేస్తాం కదా, కాబట్టి ఖచ్చితంగా మంచినీళ్ళు అయితే తాగాలి. ఓకేనా? ఇవాళ ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అయినారామా క్లాస్లో, హ్యాండ్ రైజ్ చేయండి. అలాగే నిన్న 3 టైమ్స్ ధ్యానం చేశారా? నిన్న పొద్దున్నే క్లాస్లో కలుసుకున్నాము, మధ్యాహ్నము రాత్రి ధ్యానం చేసుకున్నారా? ఓకే సార్. ఇంకెవరైనా కొత్త వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మళ్ళా కూసు మళ్ళా మ్యూట్ అన్మ్యూట్ చేసుకోండమ్మా. సుస్మిత గారా? సుస్మిత గారు.
మాట్లాడండి. సుస్మిత గారు మాట్లాడండి. మేడం నమస్తే. మేడం నమస్తే, చెప్పండి. అదే మేడం, అదే మేడం, ధ్యానం చేస్తున్నాను. నిన్న కూడా చేశాను మేడం, వెరీ గుడ్. నిన్న ఆఫ్టర్నూన్ కూడా చేశాను మేడం. కానీ తలంతా కూడాను తలనొప్పిగా ఉంది, కళ్ళు తిరిగినట్టుగా ఉంది. అంటే వేడి, మీరు ఇప్పుడు చెప్పినట్టుగా వేడిని తల ఎక్కువగా బరువు అనిపిస్తుంది, నొప్పి అనిపిస్తుంది మేడం. అంటే నేను ఎప్పుడు కూడాను మార్నింగ్ టైమే చేస్తాను మెడిటేషన్ అనేది, యోగా మెడిటేషన్ ప్రతిదీ కూడాను. అటువంటిది నేను నిన్న నైట్ చేశాను, మధ్యాహ్నం చేశాను, మార్నింగ్ చేశాను మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. చేసేటప్పుడు నాకు అంటే తల ఎక్కువగా బరువు అనిపించింది మేడం. నిన్న నైట్ కూడా నాకు అలానే అనిపించింది. అంటే అలా నెమ్మదిగా నెమ్మదిగా నాకు అలవాటు అవుద్దని చెప్పేసి నేను అనుకుంటున్నాను మేడం. నాకు దీని గురించి అయితే ఏమీ తెలియదు. మెడిటేషన్ అంటే అలా ధ్యానంలో ఉండడం, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస అని నేను అనుకున్నాను. కానీ పూర్తిగా మన శ్వాస మీద ధ్యాస పెట్టాలి అని చెప్పేసి నేను నిన్ననే క్లాస్ లో తెలుసుకున్నాను మేడం. ఇక్కడ నుంచి నేను అదే విధంగా నేను ఫాలో అవుతాను మేడం ధ్యానం గురించి. వెరీ గుడ్. ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఒక్క రోజులో ఇది మాత్రమే నేను చెప్పగలను మేడం. ఇంకా మంచి 20 ఎక్స్పీరియన్సే అండి, మంచి ఎక్స్పీరియన్సే. తల బరువు అవ్వడము అనేది చిన్న విషయం ఏం కాదండి. చాలా ఎక్కువ మేడం, నిన్న నైట్ చాలా ఎక్కువ తలబరువు అయింది. నిన్న మధ్యాహ్నం కూడా చేయలేకపోయాను, ఇదేంటి ఇలా ఈ విధంగా అవుతుందని అలా అలవాటు అయింది మేడం నాకు. బాడీ హీల్ అవుతుంది అన్నమాట. మన బాడీ హీల్ అయ్యి మనలో ఉండే నెగటివ్ అంతా కూడా, ఇన్ని రోజులు మనం చేసిన కర్మలు ఉంటాయి కదా, ఇన్ని రోజులు అనకూడదు, ఇన్ని ఏండ్లు, పూర్వజన్మ కర్మలు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మన లోపల ఉండే బాడీలో ఉండే ఏదైతే బ్లాక్స్ ఉన్నాయో అవన్నీ బయటికి పోయి అప్పుడు మనలోకి పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ అంటాము, అది వచ్చి కూర్చోవాలన్నమాట. బాడీ ఖచ్చితంగా హీల్ అవుతుందండి. ధ్యానం ప్రక్రియ స్టార్ట్ అయింది అంటే తల బరువు ఎక్కడము, తలనొప్పి రావడము, ఒళ్ళు నొప్పులు రావడం, ఎందుకంటే మన లోపల నుంచి ఏదైనా ఒకటి బయటికి వెళ్ళాలి అంటే అంత కష్టమవుతుంది అనమాట, ఆ నెగిటివ్ అంతా పోవాలి కదా, కాబట్టి తల బరువు అవుతుంది. ఏం లేదండి, కొంచెం సేపు అపాన ముద్ర, ఇలా అపాన ముద్ర అంటాము, ఇది పెట్టుకోండి. ఇది కాసేపు ఈ ముద్ర ప్రాక్టీస్ చేయండి. ఏమన్నా పెయిన్స్ ఉన్నా, కాస్త బరువుగా ఉన్నా కానీ సరిపోతుంది. ఇది కాస్త ఇలా పెట్టుకునేసి, ఈ అపాన ముద్ర అనే దాన్ని పెట్టుకొని, తొడ మీద పెట్టుకొని కాసేపు కూర్చోండి. ఎలాంటి పెయిన్స్ అట్లా ఏదైనా మనకు స్ట్రెస్ అనిపించినా కూడా సరిపోతుంది. మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇట్లే ప్రతిరోజు కూడా ధ్యానం చేయండి. అయితే మంచి నీళ్లు తాగే చేయాలి, ఇది మస్ట్. మేడం నేను రోజు కి 4-5 లీటర్స్ అయిపోతుంది మేడం వాటర్ వెరీ తాగు. గుడ్, వెరీ నార్మల్ గానే మేడం, నేను నార్మల్ గానే మన లోపల హీట్ ఏదైనా ఉన్నా కూడా అది ధ్యానం కూడా బయటకు. చేస్తున్నా. అంటే ఇప్పుడు నేను ధ్యానం మెడిటేషన్ అంటే ఈ విధంగా ధ్యానంకి వచ్చానని కాదు మేడం. నేను నార్మల్ గానే ఒక 2-3 ఇయర్స్ అవుతుంది నేను వాటర్ ఎక్కువగానే తాగుతున్నాను మేడం. అయితే తెచ్చుకున్నాను ధ్యానానికి కాబట్టి కూర్చునేటప్పుడు ముందు తాగి కూర్చోండి, అయిపోయినాక తాగండి. అంటే మనం మామూలుగా తాగుతుంది, కూర్చున్నప్పుడు, కూర్చున్నప్పుడు తాగాలి, ఇది ఇలా పక్కన పెట్టుకొని అయిపోయినాక తాగాలి. ఓకేనా, ఎందుకంటే మన మెడిటేషన్ పవర్ ఆ నీళ్ళలోకి వెళ్తుంది అనమాట, కాబట్టి అట్లా చేయండి. ఓకే, ఇంకా ఎవరు హ్యాండ్ రైజ్ చేశారండి? శివగామిని మేడం. అన్మ్యూట్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు నిన్న చేశారా, ఏమన్నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవచ్చు, చేసింటే ఏం ఎలా ఉంది. విజయలక్ష్మి గారు మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం మైక్ బటన్ మీద క్లిక్ చేయండి. మాట్లాడండి మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చేస్తున్నాను. మేము మామూలుగా అయితే ఈవినింగ్ టైంలో క్లాస్ వింటాము, ఈరోజే మార్నింగ్ క్లాస్ వచ్చాము. ఓకే, ఇవాళ వచ్చారు మార్నింగ్ సెషన్కు. ఈ సెషనే జాయిన్ అయ్యారా, ముందు సెషన్ నుంచి ఉన్నారా? లేదు మేడం, ఈ సెషన్ నుంచి. ఓకే, వెరీ గుడ్. నిన్న రాత్రి వచ్చారా అండి? నిన్న రాత్రి 1 వీక్ బ్యాక్ నుంచి ఈవినింగ్ సెషన్ అయితే అటెండ్ అవుతున్నాము. 1 వీక్. అదే లాస్ట్ క్లాస్లో ఉన్నారు. మేడం వెరీ గుడ్, ఓకే. చెప్పండి మేడం. ఏం లేదు, నేను ధ్యానం చేస్తున్నాను, 2 టైమ్స్ అట్లా చేస్తున్నాను.
బానే ఉంది మేడం నాకు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అధ్యాయం ఏమైనా చేస్తున్నారా? బుక్ రీడింగ్ ఏదైనా తీసుకున్నారా? లేదు మేడం, ఇంకా తీసుకోండి తీసుకోండి. ఓకే, సో అధ్యాయం కూడా స్టార్ట్ చేయండి అమ్మా. సరే. ఓకే, విజయలక్ష్మి గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మేడం నిన్న ఈవినింగ్ చేశాను నేను, వినపడట్లే, కొంచెం నాకు చేసి అనిపించింది కొంచెం గట్టిగా. నేను ఈవినింగ్ చేశాను మేడం ద్వారా. నేను పప్పు చేతి చాలా రోజుల నుంచి ఫాలో అవుతాను మేడం, మ్యూజిక్ పెట్టుకొని ఫ్లూట్ మ్యూజిక్ పెట్టుకొని చేస్తుంటాను మేడం. కాకపోతే కంటిన్యూ చేయడానికి అవ్వట్లేదని జాయిన్ అయ్యాను. వెరీ గుడ్. చాలా ఇయర్స్ నుంచి నేను పత్తిజీ మ్యూజిక్ ఫాలో అవుతుంటాను మేడం, వెరీ మ్యూజిక్ గుడ్. పెట్టుకొని ధ్యానం చేస్తుంటాను. కొంచెం హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి అని జాయిన్ అయ్యాను మేడం. ప్లీజ్. ఎలా ఎలా ఉంది మీకు ఇప్పుడు? చేస్తూ ఉంటే ఎలా ఉంది? బాగుంది మేడం, కొంచెం గడబడగా గడబడగా అనిపిస్తుంది, కొంచెం ఆందోళనగా అనిపిస్తుంది మేడం కొంచెం. అనిపిస్తూ ఉందా? ఓకే, అప్పుడు ఇదే అపాన ముద్ర అయితే కాసేపు పెట్టుకోండి. అపాన ముద్ర, ఈ ముద్ర ప్రాక్టీస్ చేయండి. ఏదైతే టెన్షన్స్ ఏదైనా ఉన్నా పోతుంది. ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెప్పినాను కదండి, మార్నింగ్ టైం ఇది చేసి మీరు మెడిటేషన్ చేయండి. అప్పుడు కాస్త ఈ ఏదైతే మీకు టెన్షన్స్ లాగా ఉంటుందో అదంతా కూడా పోతుంది. ఓకే, థ్యాంక్ యూ. క్రియాయోగ సాధన, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. మీ పేరు రాయలేదు. మాట్లాడండి సార్. ఓకే అమ్మా, ఇప్పుడు యాక్చువల్లీ క్లాసు చెప్పమని చెప్పారు పిరమిడ్ గురించి. సార్ నమస్తే సార్. 627 సార్, శివాజీ గారు. ఓకే, నమస్తే సార్, క్లాస్ కు స్వాగతం. 5 to 7 చెప్పారు, వెయిట్ చేశాను. ఓకే సార్, 5:30, నేను 627 చెప్పాను. వెరీ గుడ్ సార్, మాతో ధ్యానం కూడా చేయించవచ్చు మీరు. ఓకే ఓకే. 5:30కి కాల్ చేయమన్నారు కదా, అందుకని కలుసుకొని ఉన్నా. అవునా, ఓకే సరే. సార్, థ్యాంక్ యూ సార్, జాయిన్ అయ్యండి. ఇవాళ పిరమిడ్ క్లాస్ మాస్టర్ మనకు, పిరమిడ్ పవర్, పిరమిడ్ ధ్యానము మనకు క్లాస్ చెప్పడానికి సార్ ఆల్రెడీ వచ్చేసారు. థ్యాంక్ యూ సార్, క్లాస్కు స్వాగతం మీకు. మనం వెల్కమ్. కాసేపు మళ్ళీ కొంచెం వీళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేసి మళ్ళీ ధ్యానం చేసుకున్నాం సార్ మనము. ఓకే సార, ఇంకా ఎవరండి కొత్త వాళ్ళు? ఏదైనా మీ అనుభవాలు షేర్ చేసుకోవడము, నిన్న ధ్యానం చేస్తుంటే ఎలా ఉంది, ఇంకా ఈరోజు ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, నేను మాట్లాడించాలి. శశి గారు, సాయి పవన్, అన్మ్యూట్ చేసుకోండి. ఇంకా కొత్త వాళ్ళు, శివగారు, శివగారు అన్మ్యూట్ చేసుకోండి. ఉమ్మడి శివగారు, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ధ్యానం చేశారా నిన్న? నిన్న వచ్చారు కదా మీరు క్లాస్కు, నిన్న రాత్రేనా మార్నింగ్ సెషన్ కూడా? మార్నింగ్ వచ్చాను. మార్నింగ్ కూడా వచ్చారు. చేశారా అండి? చేశాను. ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ టైం కదా, అంతకుముందు చేశారా ధ్యానం? అంతకుముందు 2 నెలల నుంచి చేస్తున్నా డైలీ. నేను అంతకుముందు ఒక 2 3 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నా చేయాలని, కానీ మాంసాహారం తినడం వల్ల చేయలేకపోయినా. అది మానేయడానికి 2 3 సంవత్సరాలు పట్టింది. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్, మానేసాను అంటున్నారు, సంతోషం. అది మానేయడానికి కారణం ఈ శ్యామనం నెల అవని పట్టుకొని ఇంట్లో ఏం తీయకుండా చేసి ఆ రకమే మానేస్తున్నా. వెరీ ఇప్పుడు కంప్లీట్ గా
తినాలనిపించలేదు ఇక్కడ అయితే ప్రస్తుతానికి. ఎక్కడ దావతో వెళ్ళినా కానీ మా అమ్మ పప్ప నన్ను వేసేస్తున్నది. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. ధ్యానం చేస్తున్నప్పుడు బాగానే ఉంటుంది, ఒక గంట అట్లా చేసినప్పుడు ఒక 2 నిమిషాల ఒక 2 నిమిషాల అట్లా బాగా డ్రీమ్ అనేది ఒక మత్తులాగా ఉండిపోయి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక మళ్ళీ నార్మల్ గా ఉంటుంది, ఇక ఒక 2-3 సెకండ్ అంటే ఒక 10 సెకండ్ అట్లా ఏదో అంత తరంతా ఇట్లా తిమ్మరేసినట్లుగా ఇట్లా వెరైటీగా కొద్దిగా తేలికైపోయినట్టుగా ఉంటది. అంతే ఇట్లా ఇట్లా వచ్చేసి కొంతసేపు ఉండేసి వెళ్ళిపోతుంది, అంతే ఎక్కసేపు ఉండదు. మంచి మంచి స్థితిలో ఉన్నారు సార్, మీరు మంచి స్థితిలో ఉన్నారు, అద్భుతం. అట్లే కంటిన్యూ చేయండి, 3 పూట్ల చేయండి. దాంతోపాటు స్వాధ్యాయం, స్వాధ్యాయం ఏదైనా మంచి బుక్స్, ధ్యానానికి సంబంధించిన బుక్స్ తీసుకొని చదవడం మొదలు పెట్టండి. బుక్స్ అంటే మాకు చదవడం రాదు, మేము చదువుకోలేము. అయితే వినండి సార్, మనకు వీడియోస్ వినండి సార్ ఆ కొంచెం, వీడియోస్ చాలా ఎప్పుడు చూస్తూనే ఉంటాయను. దానికి సంబంధ ధ్యానం అంటే ఏంటి, పత్రిజి గారి వీడియోస్ ఎన్నో ఉన్నాయి ధ్యానం మీద, అవును. అవన్నీ వినండి సార్, విని తెలుసుకోండి. థ్యాంక్ యూ. శుభగారు అన్యూల్ చేసుకోండి. శుభగారు, శ్రీలక్ష్మి గారు కొత్తగా వచ్చారు, వీడియో ఆన్ చేసుకోండి. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోవాలి, వీడియోస్ ఆన్ చేసుకున్నామా? ఇప్పుడు 111 పెట్టారు సార్, మీ పేరు తెలియదు, అన్యూట్ చేసుకో. శుభ గారు మాట్లాడండి అమ్మా, తొందరగా మాట్లాడ, వీడియో ఆన్ చేసుకోండి. అన్యూట్ చేసుకోవాలి, వీడియో ఆన్ చేసుకోవాలి తొందరగా. మైక్ బటన్ మీద ప్రెస్ చేయండి. శ్రీలక్ష్మి గారు మాట్లాడండి. అన్యూట్ చేసుకోండి శ్రీలక్ష్మి. అన్యూట్ ఇచ్చారమ్మా శ్రీలక్ష్మి గారికి. శుభగారు, నమస్తే మేడం. మేడం నేను ఈరోజే జాయిన్ అయ్యా మేడం. నిన్న నైట్ కూడా క్లాస్ విన్నాను మేడం నేను. వెరీ గుడ్. నిన్న నైట్ స్టార్ట్ అయింది మీకు. నిన్న నైట్ కూడా 9:30 అట్లా అయిపోయింది మేడం. నో ప్రాబ్లం. అయితే ధ్యానం చేసేదానికైతే వచ్చారు కదా, ధ్యానం అంటే ఏందో తెలుసుకున్నారు కదా. తెలుసుకున్నా మేడం. ఎందుకు వచ్చారు మమ్మీ ధ్యానానికి? చాలా ఏండ్లుగా రావాలనుకుంటా ఉన్నా మేడం, కానీ రాలేకపోయినాను. నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటే వేరే వాళ్ళకంతా చెప్తూ ఉంటే ధ్యానానికి రా ధ్యానానికి రా అని చెప్తా ఉన్నారు. ఏంది ఎవరికి నా ప్రాబ్లం చెప్పినా అందరూ ధ్యానానికి రమ్మంటున్నారే అని అలా అనేసి వచ్చాను మేడం. వెరీ గుడ్. మంచి విశేషం, మంచిగా ఉంది. ధ్యానానికి రాని మీకు మాస్టర్స్ చెప్తూ ఉన్నారు, అయితే ఒక మెసేజ్ వచ్చింది కాబట్టి వచ్చి. చాలా ఏండ్లుగా నాకు పక్కనే ఉన్నారు మేడం, మా పక్క వీధిలోనే పిరమిడ్ అంత సెంటర్ ఉంది మేడం. వెరీ గుడ్ 5-6 ఏండ్లుగా చెప్తుంటే కూడా నేను ఎవరు వినలేదు మేడం. అదే ఈ మధ్య అదే. ఎక్కువ ప్రాబ్లమ్స్ అయిన దానికి ఎందుకు ఇంతగా చెప్తున్నారే, సరే ఏదైతే అదైంది అనేసి వెళ్తా. ఇప్పుడు నేను నేను డైలీ పిరమిడ్కే వెళ్తున్నా మేడం. ఈవినింగ్ వెరీ మాకు గుడ్, 6 to 7 వెరీ గుడ్. ఉంటుంది, అంత సామూహికంగా చేస్తా ఉంటాం మేడం. వెళ్ళచ్చు ఇప్పుడు వెళ్ళచ్చు. 2 మంత్స్ కంటిన్యూస్ గా వెళ్తున్నాను. ఇంకా ఇప్పుడు ఇది నాకు ఈ ఫేస్బుక్ లో వచ్చింది, అందుకని చూసి జాయిన్ అవుదామని ఇంకా డీప్ గా తెలుసుకుందాము అనేసి వచ్చాను మేడం. గ్రేట్ గ్రేట్, చక్కగా వెళ్ళండి. అక్కడ కూడా సామూహిక ధ్యానం అనేది చాలా మంచిది. ఇప్పుడు మనం కూడా అదే చేస్తున్నాము, ఇలా చేయడం కూడా ఇది కూడా సామూహిక ధ్యానమేనండి. చక్కగా మీరు చేస్తున్న ప్రక్రియ కూడా చాలా మంచిది. అక్కడ వెళ్ళండి, ఆ పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేసేది అనేది కూడా చాలా మంచిదండి. ఆ ఎనర్జీస్ కూడా అట్లే వస్తాయి. దాని గురించి ఈరోజు సార్ కూడా మనకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మంచిదండి. నాకు ఏకాగ్రత అయితే కుదరడం లేదు మేడం. స్టార్టింగ్ కుదిరింది, ఇప్పుడు 1 మంత్ అస్సలు కుదరడం మళ్ళీ లేదు. మళ్ళీ ఆలోచిస్తాం కదండి, పొద్దున్న లేచినప్పటి నుంచి మనసు అయితే ఏదో ఒక దాని మీద ఉంటుంది కదా, శూన్యంగా ఉండదు కదా.
మనం మాట్లాడుతూనే ఉంటాం కదా, ఆ మాట్లాడిన ప్రతి కర్మ కూడా మనం ధ్యానం చేసినప్పుడు వస్తుంది. కాబట్టి అదంతా బయటికి పోతుంది అనుకోండి, ఆ ఏకాగ్రత రావాలి అంటే, శూన్యం రావాలి అంటే టైం పడుతుంది. ఎందుకంటే మనం ప్రతిరోజు ఏదో ఒక కర్మలు అయితే చేస్తూ ఉంటాము, ఆ కర్మలు చేయడం వల్ల మనకు అవన్నీ కూడా మళ్ళీ తిరిగి ఆలోచనల రూపంలో ఉంటాయి. అందుకే నేను సార్ చెప్పింది, మనం చేసే ప్రతి పని కూడా మన దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనము ఎలాంటి కర్మలు చేయాలి అనేది కూడా ముందు ముందు తెలుసుకుంటాము. అలా చేస్తూ ఉన్నప్పుడు మనకు మనం చేసే మంచి కర్మల వల్ల మనకేం ఆలోచన రాదు, ఆలోచన రహిత స్థితికి వస్తాము. సాధన ఇవన్నీ ముందు ముందు చేసినటువన్నీ కూడా మనకి ఆలోచనలుగా వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చాయని ఆపకూడదు, చేస్తూ ఉండాలి. ఓకేనా, అట్లే చేయాలి. సరే ఓకే మాస్టర్స్, ఇంకా మనం చక్కగా ధ్యానం చేసుకుందాము. ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి సార్, మాతో చక్కగా ధ్యానం చేయించండి సార్. అందరూ కూడా మంచినీళ్ళు తాగి కూర్చోండమ్మా, సార్తో చక్కగా ధ్యానం చేయించుకుందాము. వెల్కమ్ సార్, మా సెషన్కి 12th బ్యాచ్ సెకండ్ ఈరోజు మీ ఆధ్వర్యంలో మా మాస్టర్స్ అందరికి మెడిటేషన్ చేయించడం. మీరు మ్యూజిక్ పెట్టండి అన్నప్పుడు మ్యూజిక్ స్టార్ట్ చేస్తాం సార్. ఓకే, ఒక 10 మినిట్స్ ఇండక్షన్ చేస్తాము. ఓకే సార్. నా గురించి పరిచయం, ఇచ్చేసిన ధ్యానులకి జ్ఞానులకి నా యొక్క ఆత్మకుటి ప్రణామాలు. నా పేరు శివాజీ అండి. ఈ యొక్క పిరమిడ్ మూమెంట్ లో గత 24 ఇయర్స్ గా ఉంటున్నాను. నా వృత్తి వచ్చి పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేయడము. సుమారు మన ద్వారా ఇప్పటికీ ఒక 1200 పిరమిడ్లగా నిర్మించడం జరిగింది. సో దీని తోడు క్రియాయోగం కూడా నేర్పిస్తున్నాను నేను. ఇప్పుడు చెప్పారు కదా, మనసు కుదరడం లేదు, అలజడిగా ఉంటుందనేసి. వీటి మీద సో ఎంతో పరిశోధన చేశాను. అసలు ఎందుకోసం మనసు అనేది అలజడిగా ఉంటుంది అని దాని మీద అధ్యయనం చేశాను. సో అధ్యయనం చేశాను, దాని దగ్గర ఫలితాలు మనకు దొరికాయి. అసలుకి మనసు ఎందుకు అలజడిగా ఉంటుంది? మనమేమో మనసు స్థిరం చేయడానికి ప్రయత్నిస్తున్నాము, మనసు ఎందుకు అలజడిగా ఉంటుంది? అసలు మనసు అంటే ఏంటి? దాని మీద మనం కాస్త డిస్కషన్ చేద్దాం. మనకు మనస్సు అనేది ఒక జ్యోతి లాంటిది, అది ఎప్పుడు ఆడుతూనే ఉంది, స్థిరం లేకుండా ఆడుతూనే ఉంది. ఒక జ్యోతి ఎందుకోసం ఆడుతుంది? ఒక జ్యోతి ఎందుకోసం ఆడుతుంది? ఒక క్యాండిల్ ఉంది, ఆడుతుంది, లైటింగ్ ఆడుతుంది, ఎందుకోసం ఆడుతుంది? గాలి వల్ల. వెరీ గుడ్. సో మనకు గాలి ఎప్పుడు మొదలైంది మన జీవితంలో? మనం పుట్టినప్పుడు. సో తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకి గాలి ఉందా? తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకి గాలి లేదు కదా. తల్లి వెలిచాం సార్, తల్లి తల్లి నాభి నుంచి వచ్చేది మనకు రక్తము, గ్లూకోజ్ మాత్రమే వస్తుంది, శ్వాసించడం రాదు, ముక్కు ద్వారా రాదు. ముక్కు ద్వారా రాదు. మనకు తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు మన లంగ్స్ లో వాటర్ ఉంది, ముక్కులో వాటర్ ఉంది, మనకు హోల్ వాటర్ మధ్య మనం ఉంటాము, అప్పుడు మనకు శ్వాస లేదు. సో ఎప్పుడైతే మనము తల్లి గర్భం నుంచి బయట రాగానే ఫస్ట్ ఏం చేస్తామంటే ఉచ్ఛ్వాస, బయట ఉన్న గాలి లోపల పీల్చుతాం. ఫస్ట్ ఏం చేస్తామంటే లోపల ఎర్రలో ఉన్న వాటర్ని బయట కక్కుతాం, అది ఉమ్మనీరు కక్కుతాం, ఉమ్మనీరు. అప్పుడు ఎర్ర ఖాళీ అయినప్పుడు సో బయట ఉన్న గాలి లోపల ఎంటర్ అవుతుంది. అప్పుడే బయట ఉన్న ఈ ఇహపరమైనటువంటి వాంఛనలు లోపలికి ఎంటర్ అవుతాయి. దట్ ఇస్ ఎ మాయా. మాయ వస్తుంది, మాయ వస్తుంది అంటాం కదా. సో ఆ మాయ అనేది బయట గాలి ఎప్పుడైతే బయట స్వభావాన్ని మనం లోపల పీల్చుతామో అప్పటి నుంచి మొదలవుతుంది మనస్సు. మనస్సు అంటే కొన్ని ఆలోచనల సమూహమై మనస్సు. మనం సపోజ్ ముస్లిం వాతావరణంలో పుట్టామంటే ముస్లిం యొక్క మనస్తత్వం, క్రిస్టియానిటీలో పుట్టామంటే క్రిస్టియానిటీ యొక్క మనస్తత్వం,
అట్లా మన పుట్టి పెరిగినటువంటి వాతావరణం బట్టి మనకు కొన్ని ఆలోచన సమూహమే మనస్సు. ఆ వాతావరణంలో ఉన్న స్వభావాన్ని బట్టి ఆ వాతావరణంలో ఏముంది, స్వభావం ఉంది, వాయు రూపంలో స్వభావం ఉంది. ఆ స్వభావాన్ని మనం పీల్చిన వెంటనే మనసు మొదలవుతుంది. మనకు ధ్యానంలో చేస్తాం మనము, కొన్ని బ్లాక్స్ ఉన్నాయి, బ్లాక్స్ ఉన్నాయి అంటాం. వాట్ ఈస్ బ్లాక్? ఏంటి బ్లాక్ అంటే? ఏంది కర్మ? వాడి కర్మ అంటే ఒక పరిచయం, ఇది నాలెడ్జ్ ఇస్ కర్మ. కర్మ అంటే క్రియ, యాక్చువల్లీ కర్మ మీన్స్ క్రియ కదా. బట్ బ్లాక్ అంటే ఏం కాదమ్మా, వాతము పిత్తము కఫం, పురుజము కృతం పాపం వ్యాధి రూపేనే కదా. ఈ వ్యాధి అనేది ఎలా మనలో సక్రమిస్తుందంటే ఈ వాత పిత్త కఫాలతో సక్రమిస్తాయి. మీరు అనొచ్చు మరి ఈ జన్మలో చేసిన కర్మలన్నీ మరో జన్మకి ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి? పాయింట్ కదా, మన ఈ జన్మ చేసిన కర్మలు ఇంకో జన్మకి ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి? సో మనం బాడీ వికెట్ చేస్తున్నాము, మనం భౌతిక శరీరం మాత్రం చనిపోతుంది కానీ మనోమయ శరీరం అనగా ప్రాణమయ శరీరానికి చావులేదు. మన శరీరంలో రోగం అనేది ఫిజికల్ బాడీలో ఉండదు, ప్రాణమయ శరీరంలో ఉంటుంది. 272,000 నాడులు అందులో ఉంటాయి. యాక్చువల్లీ ఆ శరీరంలో మన శరీరం చనిపోయేటప్పుడు, లాస్ట్ జన్మలో చనిపోయేటప్పుడు మనము ఎంతటి అశుద్ధితో లోయర్ ఫ్రీక్వెన్సీ నుంచి ప్రాణం వదిలామంటే వచ్చే జన్మ అంతటి అదే ప్రాణమయ శరీరం ధరించి, అంతటి రోగగ్రస్తమైన శరీరాన్ని ధరించి మళ్ళీ పుడతాం అన్నమాట. సార్ ఒక్క నిమిషం, ఫస్ట్ మెడిటేషన్ కంటిన్యూ, తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ క్లాస్ ఉంటుంది సార్. ఫస్ట్ గైడెడ్ మెడిటేషన్ మీరు చేయించండి సార్ టుడే. సార్ చెప్పి 10 మినిట్స్ చెప్పి చేయిస్తా అన్నారమ్మా. ఈరోజు అంటే ఇప్పుడు ఆ ధ్యానం కుదరడానికి కోసం టెక్నిక్ చెప్తున్నా అమ్మా. ఓకే సార్. ఇందాక మేడం గారు ధ్యానం కుదరలేదు చెప్పారు కదా, దానికోసం టెక్నిక్ చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. చెప్పింది వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ప్రాణాపాన సమాయుక్తం చెప్పారు. మన శరీరంలో పంచ ప్రాణాలు ఉన్నాయి, ప్రాణము అపానము ఉదానము సమానము ధ్యానం అంటే పంచ ప్రాణములు ఉన్నాయి. ఇందులో ప్రాణ అపాన సమాయుక్తం ఇందాక మేడం చూపించారు కదా ప్రాణాయామం, ఇది వచ్చి బాహ్య ప్రాణాయామం. బాహ్య నాడి శుద్ధి అంటారు దీన్ని. అంటే పాత చెత్త లోపల పెట్టుకుని పైన ఎంత నీరు పోసినా అది శుభ్రం కాదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇక వాటర్ బాటిల్, అవుటర్ బాడీ వచ్చి అవుటర్ బాడీ బాటిల్, ఇన్నర్ వాటర్ వచ్చి ఇన్నర్ బాడీ, ఇన్నర్ ఆర్గానిక్. సో మనము ఇందులో చెత్త అనే ఆలోచన చేద్దాం. ఇదిగా ఈ బాటిల్ ఎప్పుడు ఇలా తిరుగుతుంటే గందరగోళం ఉంది. అయిపోయి ఇప్పుడు మనం ధ్యానం అనే పేరుతో ఏం చేస్తాము, ఈ బాటిల్ని ఇలా కూర్చోబెడుతున్నాం, ఏమవుతుంది, చెత్త అంతా అడుక్కుపోతుంది, వాటర్ ప్యూరిఫై అవుతుంది. అయినంత మాత్రం ఇది క్లియర్ అయినట్ట కదా? కాదు. సో మనము ఈ చెత్తని ఫిల్టరేజ్ క్లీన్ చేసుకోవాలి. చెత్తని ఫిల్టర్ చేసి ఎప్పుడైతే క్లీన్ చేస్తామో ఇది కూర్చున్న ధ్యానమే నిల్చున్న ధ్యానమే ప్యూరిఫై అవుతుంది. ఓకే, దీనికి ఇప్పుడు మీకు ధ్యానంలో కూర్చుంటే అచంచలంగా జరుగుతుంది మనసుని, ఆ బయట శ్వాసం బయట విడిచిపెట్టి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏ స్థితి మనం ఉన్నామో అది కనుక ప్రాక్టీస్ చేశామంటే, ఇప్పుడు ఇందాక మేడం గారు చెప్పారు తల భారం ఎక్కింది అన్నారు కదా. వాట్ ఇస్ భారం, ఎందుకోసం భారం ఎక్కుతుందంటే, సో అక్కడ కఫం నిండిపోయింది, అది ఫ్లెమ్. సో ఫ్లెమ్ నిండిపోయినప్పుడు ప్రాణ ఫ్లో అయినప్పుడు పెయిన్ వస్తుంది. యాక్చువల్లీ అది సింబాలిక్. యాక్చువల్లీ మనకు ధ్యానంలో ఉన్నప్పుడు నొప్పులు వస్తాయి, నొప్పి ఎందుకోసం వస్తాయి మనకు, సో నాడీ శుద్ధి జరుగుతున్నప్పుడు నొప్పి వస్తుంది యాక్చువల్లీ కదా. ఆ నాడీ వ్యవస్థ ఎలా శుద్ధి జరుగుతుంది చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక తల్లి డెలివరీ పెయిన్, డెలివరీ అయ్యే టైంలో పెయిన్, డెలివరీ పెయిన్స్ వస్తాయి మనకు అవునా. నిండు గర్భిణి బిడ్డ పుట్టే ముందు డెలివరీ పెయిన్స్ వస్తాయి. పెయిన్కి బిడ్డకి సంబంధం ఏంటి?
ఎందుకు రావాలి పెళ్లికి తల్లికి? బయటికి రావాలి అంటే అన్ని నాడులు మీద ప్రెస్ పడేసి అది అన్ని నాడులు ఓపెన్ అయ్యే బిడ్డ బయటికి రావాలి. అంటే ముడుచుకున్న ఆడి విచ్చుకున్న టైంలో నొప్పి వస్తుంది అన్నమాట కదా. సో అదే విధంగా మన ధ్యానంలో ఉన్నప్పుడు నొప్పి వస్తుందంటే కారణము ముడుచుకున్నాడి విడుచుకుంటుందని అర్థం. ఆ విడుచుకున్న టైంలో నొప్పి వస్తుంది. సో మనం ఆ తల్లి ఆ నొప్పి భరిస్తేనే బేబీ బయటకు వస్తాను. బయటకు వస్తుంది. అలానే మన ధ్యానంలో కూడా ఆ నొప్పిని భరిస్తున్నామంటేనే ఆ పెయిన్ భరిస్తేనే ఆ రోగం క్లియర్ అవుతుంది. రైట్. సో మనం ఇప్పటి వరకు కళ్ళు మూసుకొని ధ్యానం చేసాం కదా. మనం ఇక్కడికి వచ్చిన అడుగుతాను, ఏ పరమ గురువు కూడా కళ్ళు మూసుకోలేదు, గమనించారా? స్పెషల్లీ మహావతార బాబాజీ, మన మహావతార బాబాజీ ఫౌండేషన్ పెట్టుకున్నాం కదా, మహావతార బాబాజీ కళ్ళు మూసుకున్నాడా? మరి ఎందుకు తెలుసుకోలేదు. అలా పెట్టుకోవాలి కళ్ళు అయినా? వాళ్ళు నిరంతరము ధ్యాన స్థితిలోనే ఉంటారు. మరి మనం కూడా ఉండాలి కదా, అవును, మనం ధ్యానంలో ఉన్నప్పుడు మాత్రం ధ్యానం ఉండాలా? నిరంతరం ధ్యాన స్థితిలో ఉండాలా ధ్యాన స్థితిలో ఉండాలి. కదా, దానికి ప్రయత్నించాలి. ఓకే, ఏ పరమ గురువు కూడా కంప్లీట్ కళ్ళు మూయలేదు, అందరూ కూడా అర్ధ నిమిర్ నేత్రాలతో ఉన్నారు. శివుని గమనించండి, బుద్ధుడిని గమనించండి, ఆయన స్వామి గమనించండి, మనం కూడా అలాగా కళ్ళను అర్ధ నిమిర్ నేత్రాలతో పెట్టి ప్రాణాయామం అంటే యాక్చువల్లీ ఇప్పుడు మీరు చేసింది ఇది శ్వాసాయామం అంటారమ్మా. శ్వాస వేరు ప్రాణం వేరు. ఇది బాహ్యమైన శ్వాస వాయువు, ఇది ప్రాణ వాయువు. ప్రాణానికి ఆధారమైన వాయువు. ప్రాణ ఇస్ డిఫరెంట్, బ్రీతింగ్ ఇస్ డిఫరెంట్, శ్వాస ఇస్ డిఫరెంట్. శ్వాస గాలి అనేది కొంతవరకే ఉంది, ప్రాణ మీన్స్ విశ్వం మొత్తం వ్యాపించి ఉంది. చనిపోయిన వ్యక్తిని ఏమంటారు? ప్రాణం పోయిందని చెప్తారు కదా. శివము శివము. ఈ ప్రాణం, ప్రాణం పోతే ప్రాణం చనిపోయింది అంటాం యాక్చువల్లీ. ఆ ప్రాణశక్తి తగ్గిపోతేనే రోగం అనుకు. శరీరంలో ప్రాణశక్తి వేరు, శ్వాస శక్తి వేరు. ఆ ప్రాణ ఆయామం చేయడం, ప్రాణ ఆయామం అంటే దీర్ఘించుట, పెంచుట, ప్రాణశక్తిని పెంచుట, దీని క్రియయోగం అంటారు యాక్చువల్లీ. క్రియ అంటే పని, నిరంతరం పని. సో ఈ క్రియయోగంలో వచ్చే సాధనలో సూక్ష్మమైన విషయాలు ఏమంటే నిత్య శివార్చన చేస్తాం మనం ఇక్కడ. నిత్యం శివ అర్చన చేస్తాం. శివుడు అంటే నీ శిరసే శివలింగం, నీ శిరసే శివలింగం, నీ దేహమే పానవట్టం, మీలో ఉన్న ప్రాణమే గంగాజలం. ఈ యొక్క ప్రాణాన్ని తీసుకెళ్లి నిరంతరము ఈ శివలింగానికి అభిషేకం చేయడమే నిత్య శివార్చనం. చాలా ఎవరి జీవితంలో అయితే నిత్య శివార్చన చేస్తారో వారికి ఏమొస్తుందంటే ముక్తి వస్తుంది. వాట్ ఇస్ ముక్తి? ముక్తి కావాలి, ముక్తి కావాలంటాం కదా. వాట్ ఇస్ ముక్తి? కర్మరాహిత్యం. ముక్తి అనగా సర్వ దుఃఖాల నుంచి విముక్తి, సర్వ బంధాల నుంచి విముక్తి, సకల అజ్ఞానం నుంచి విముక్తి, సకల దుఃఖాల నుంచి విముక్తి, దిస్ ఇస్ విముక్తి. తద్వారా ఏమొస్తుంది? మోక్షం వస్తుంది. అడిగే మోక్షం, మోక్షం అండి, మోక్షం కావాలి, మోక్షం కావాలంట కదా. మోక్షం అంటే ఏంటి? జన్మ లేకుండా ఉండడం. కర్మ లేకుండా, జన్మ లేకుండా కర్మ కాదు. లేదు సదా మీరు, మీరు సదా మీరు ఎల్ల వేళ ఇక్కడున్నా ఎక్కడున్నా సరే ఆనందంగా జీవించడమే మోక్ష ప్రాప్తం. శ్రీకృష్ణ పరమాత్మ చూడండి, తన ముఖంపై తిరుమందహాసం ఎప్పుడు మరవలేదు, గమనించారా? తిరుమందహాసం ఎప్పుడు మరవలేదు తన ముఖం పైన. జీవితం అంటే దట్ ఈస్ పరిపూర్ణమైన జీవితానికి సింబాలిక్ శ్రీకృష్ణ పరమాత్మ. బుద్ధా లైఫ్ లాఫింగ్ బుద్ధా, ఎనీటైమ్ లాఫింగ్. స్పిరిచువాలిటీ ఈ మెయిన్ సింబాలిక్, ఆనందమయ జీవితమే, సదా ఆనందంగా జీవించడమే స్పిరిచువల్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకు చిన్న పిల్లలు చాలా జాగ్రత్తగా ఉంటారు, గమనించారా? ఆ జాగ్రత్త లేదు మనకు, ఎందుకు లేదు?
కర్మలు అంటుకొని కర్మల్లోనే పడి ఉంటాం, అలా ఆలోచనలు. ఇక్కడ ఏమైందంటే బ్రీతింగ్ ప్యాటర్న్ మారిపోయింది. తల్లి గర్భం నుంచి మనం బయట రాగానే 5 ఇయర్స్ వరకు ఇక్కడి నుంచి బ్రీత్ చేసాం మనము. ఎక్కడి నుంచి? ఇక్కడ సహస్రానికి బ్రీత్ చేసాం మనం. పుట్టిన బిడ్డ గమనించండి ఇక్కడ ఎలా ఉంటుంది. మెత్తగా ఉంటుంది, ఇక్కడి నుంచి బ్రీత్ చేసాం మనం, ఈ బ్రహ్మరంధ్రం నుంచి బ్రీత్ చేసాం మనం. సో క్రమక్రమంగా ఏమవుతుందంటే ఈ బ్రీతింగ్ మర్చిపోయి ఈ బ్రీతింగ్ తోనే అలవాటైపోయిన మన జీవన విధానం, బాహ్యమైన శ్వాసతోనే అలవాటైపోవడం ద్వారా దైవ శ్వాసను మర్చిపోయి దైవత్వాన్ని కోల్పోయి ఈ బాహ్యమైన మాయలో జీవితం పడి కొట్టుమిట్టలాడుతున్నాం మనము. ఎన్నో సమస్యలకు ఎదుర్కొంటున్నాం మనము. గత జన్మల్లో చేసినటువంటి ఏ కర్మలు అయితే ఉన్నాయో ఆ స్వభావం మనలో ఉంటుంది. ఆ స్వభావాన్ని మనం మళ్ళీ ఈ జన్మలో ఆకర్షిస్తాం, దాన్ని ఫేస్ చేస్తుంటాం మనం తిరిగి. సో ఎప్పుడైతే మనం తిరిగి ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ బిడ్డ ఎలా అయితే శ్వాసించిందో అలా ప్రాక్టీస్ చేయడం ద్వారా పోగొట్టుకున్న ఆనందం తిరిగి వస్తుంది, పెంచుకున్న కర్మలన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఎలా అయితే మనలో ఉన్నటువంటి యోగ అగ్నితో జ్ఞాన అగ్ని దగ్ధ కర్మానాం చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. జ్ఞాన అగ్ని దగ్ధ కర్మానాం, జ్ఞానం అంటే శరీరం విచక్షణ కూడుకున్న సాధనతో సాధన మొదలుపెట్టామంటే యోగంతో పుట్టిన అగ్ని జ్ఞానంతో కలిగిన జ్ఞానంతో అగ్ని ఉత్పత్తి అవుతుంది. అగ్ని అంటే ఎలా? రాపిడి. రాపిడి లేకుండా అగ్ని వస్తుందా అమ్మా? సో ఎక్కడ రాపిడి జరపాలంటే మన లోపల మనం రాపిడి జరపాలి. ఇది చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ, ప్రాణ అపాన సమాయుక్తం. ప్రాణము అపానము, అపానం అనే వాయువు నాభి కింద ఉంది మనకు, ఆ వాయువు సో సమానం చెప్పాడు. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యము ఆత్మ జ్ఞానము ప్రాప్తమవుతుంది మనకు. చేద్దాం మనం అది, రైట్. అందరూ గ్లాస్ మంచిలో తీసుకోండి, అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి మాస్టర్స్. మీరు చెప్పినప్పుడు మ్యూజిక్ పెడతాం సార్, ఒక 1/2 అవర్ దాకా కూర్చున్నాము, ఆ తర్వాత క్లాస్ వస్తుంది. సో అందరూ ఇలా ముద్ద ధరించండి. ఈ చూపుడు వేలు బ్రొటవేలు పక్కన ఉన్నటువంటి గీత దగ్గర ఉంచండి. చూపుడు వేలు బ్రొటవేలు పక్కన ఫస్ట్ గీత వస్తుంది కదా, గీత కనిపిస్తుందమ్మా? కనిపిస్తుంది. ఎస్. ఇప్పుడు 2 చేతులు 2 మోకాలపై ఉంచండి. అరిచేతులు ఆకాశం వైపు కనిపించేలా పెట్టండి, రైట్. దీన్ని ఏమంటారంటే ఈ ముద్రని శూన్య ముద్ర అంటారు. ఏమంటారు? శూన్య ముద్ర. శూన్య బుద్ధుడు పెట్టుకుంటాడు, గమనించారా? దీని శూన్య ముద్ర అంటారు. దీని అర్థం ఏమంటే ఇహిమ శూన్యము పరమ శూన్యము, శూన్యమే సత్యం. ఇహిమ శూన్యము పరమశూన్యం, ఉన్నంత విశ్వమత ఉన్నది శూన్యమే, శూన్యమే సత్యము. దీని సింబాలిక్ దీని శూన్య ముద్ర అని ధరించారు. సార్ కొత్త వాళ్ళు కూడా ఉన్నారు, వేలలో వేలు పెట్టుకోవడం, కాలు క్రాస్ చేసుకోవడం చెప్పండి సార్. ఇప్పుడు మనం చేస్తున్నది ధ్యానం కాదమ్మా, ఫస్ట్ క్లీనింగ్. ఓకే సార్. ధ్యానంలోకి వెళ్లే ముందు ప్రిపరేషన్, దట్ మైండ్ అండ్ బాడీ ప్రిపరేషన్. ఇప్పుడు మెడ ప్రాణాయం చెప్పారు కదా, దాని ఎందుకోసం చెప్పారు? యోగం బాగా కుదరడం కోసం. ఫస్ట్ ఉన్న చెత్తని క్లీన్ అవ్వడం కోసం. పాత చెత్తని క్లీన్ చేసుకుని అనుకోండి. ఇప్పుడు మేడం గారు భౌతికమైన చెత్తని క్లీన్ చేశారు, ఇప్పుడు మనం అంతర్లీనంగా ఉన్నటువంటి చెత్తని క్లీన్ చేసుకున్నాం. మనం ప్రాణమే శరీరంలో ఉన్న చెత్తని క్లీన్ చేసుకున్నామంటే ధ్యానం చేయడం కాదు, ధ్యానము కుదురుతుంది మనకు, ధ్యానము జరుగుతుంది. ధ్యానం చేయడం కాదు, ధ్యానం మనల్ని ఆవరిస్తుంది. చేస్తున్నాము అంటే నీవు ఉన్నావు అక్కడ, నీవు లే స్వభావమే ధ్యానం. ధ్యానం జరుగుతుంది సహజ సిద్ధంగా, ధ్యానాన్ని మనం ఆవరించాలి. ధ్యానం మనం ఆవరిస్తుందంటే సాక్షాత్ దక్షిణామూర్తి గురు భగవాన్, దక్షిణామూర్తి మనల్ని ఆహ్వానిస్తున్నాడు ఆయన.
యోగానికి అత్యంత అత్యంత ఉన్నతమైన వ్యక్తి ఎవరంటే దక్షిణామూర్తి. ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఆ స్థితి జరుగు, ఆయన ఉన్న స్థితి మనం వెళ్తున్నాం మనం. ఓకే సార్. ఓకే, ఒకసారి నోరు తెరవండి అందరూ. అండి, గొంతు లోపలించి గాలి బయటికి లోపలికి రప్పించండి. ఎస్, ఇప్పుడు క్లోజ్ చేయండి. ఇప్పుడు గొంతు లోపల గాలి ఆడింది కదా, ఇప్పుడు క్లోజ్ చేసి అదే గాలిని పైకి కిందకి. ఇలా గొంతు లోపలనే గాలి రావాలి, వాయువు శబ్దం రావాలి. ఎలా అంటే, ఎటువంటి శబ్దం రావాలంటే, పడగ విప్పిన నాగసర్పము ఎలా శ్వాసిస్తుంది, అటువంటి శబ్దం రావట. సో మీరు చేయగా 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 వస్తుంది అది, ఒకసారిగా రాదు. సో ప్రాక్టీస్ చేయగా చేయగా వస్తుంది. సో కంఠము లోపల యాక్చువల్లీ సాధన ఎక్కడ చేస్తామంటే, ప్రాణమయ శరీరంలో చేస్తాం మనం. దీన్ని హిడా పింగళ సుష్మన నాడి, సుష్మన నాడి సాధన చేస్తాం మనం. సూక్ష్మమైన శరీరంలో సూక్ష్మమైన నాడిలో సాధన చేస్తాం మనం. గొంతుతోటి కళ్ళు కళ్ళు ముయ్యద్దండి. కళ్ళు ఒకసారి ఇలా పై పెట్టుకోండి, మహావతర్ బాబాజీలాగా. అద్దని నేత్రుల కళ్ళు మేము పెట్టుకొని, కొత్త వాళ్ళకి కళ్ళు కాస్త నొప్పి వస్తుంది, పర్వాలేదు. ఇక్కడ అందరు కొత్త వాళ్ళే సార్, ఫస్ట్ టైం. అంటే ఈ క్రియా యోగ మీ దీని రిలేటెడ్ అయితే అందరూ ఫస్ట్ టైమే సార్ మోస్ట్లీ. ఓకే, కొంచెం 5 మినిట్స్ చేసి ధ్యానం చేస్తే ధ్యానం మన వశం అవుతుంది తల్లి. ఓకే సార్. క్వాలిటీ ఆఫ్ ధ్యానం, ఆలోచన లేని స్థితికి వెళ్తాం మనం. కంఠమందు ప్రాణాయామం, దీర్ఘంగా ప్రాణాన్ని ఆయామం చేయడమే ప్రాణాయామం. ప్రాణశక్తి లోపించడం వల్లే మనిషికి రోగము, దుఃఖము, అంధకారము, భయము, అజ్ఞానము. ప్రాణయందు పుట్టి ప్రాణయందు పెరిగి ప్రాణమహిమ తెలియలేదు ఈ గాదినులకు, విశ్వధాభిరామ వినరవేమ అని చెప్పాడు కదా జగద్గురు వీర యోగి వేమన్న గారు. ధ్యానం బాగా కుదరాలంటే, మనసు శూన్యం కావాలంటే కంఠమందు ప్రాణాయామం చేద్దాం. అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి అశుద్ధిని శుద్ధి చేద్దాం. కంఠములో ఉన్న ప్రాణాలని ఆయామం చేయడమే, ఆయామం చేయడమే ప్రాణాయామం. మన జీవితంలో నడిచిన, పని చేస్తున్న, నిరంతరం ధ్యాన స్థితిలో ఉండాలంటే, కళ్ళు తెరిచినా యోగము, కళ్ళు మూసినా యోగములో జీవించడమే కదా సంపూర్ణమైన జీవితానికి అర్థం. సాక్షాత్ శివ పరమేశ్వరుడు తన కంఠమందు నాగసర్పాన్ని ధరించాడు. కారణము, ఆ నాగసర్పం ఎలా అయితే శ్వాసిస్తుందో అలా శ్వాసించాలి ఫ్రెండ్స్.
ఓకే, లాక్ యువర్ హ్యాండ్స్, చేతులను కలుపుకుందాం, క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు రెండు మూసుకొని హాయిగా శ్వాసక్రియలు తగ్గి ఉంటాయి ఫ్రెండ్స్, శ్వాసక్రియలు మనకు తగ్గిపోయి ఉంటాయి. సగటు మానవుడు ఒక నిమిషానికి 15 శ్వాసలు శ్వాసక్రియలు జరుగుతాయి. వదిలే గాలి 12 అంగుళాలు, తీసుకునే గాలి 8 అంగుళాలు. ప్రతి శ్వాసలోనూ 4 అంగుళాల శక్తిని మనం కోల్పోతున్నాం. ఎప్పుడైతే మనము నిరంతరము అంతర్ముఖంగా ప్రాణాయామం చేస్తామో బాహ్య శ్వాసతో మన అవసరం తగ్గిపోతుంది. నిమిషానికి 3 శ్వాసలు 4 శ్వాసలతో మనిషి జీవనం సాగించవచ్చు. మన జీవితంలో ఎన్ని ఎక్కువ శ్వాసలు ఉపయోగిస్తామో అంతగా శక్తి కోల్పోతాం మనం. ఎన్ని తక్కువ శ్వాసలతో జీవిస్తామో అంత ఉన్నతంగా జీవితం జీవిస్తాం ఫ్రెండ్స్. ఆలోచనలు వస్తూ ఉంటే కంఠమందు ప్రాణాయామం చేద్దాం. ఆలోచనలు లేని ఎడల మన దృష్టిని భూమధ్యం నిలబెడదాం. వీరబ్రహ్మం గారు చెప్పి ఉన్నారు కదా, జగద్గురు వీరబ్రహ్మం గారు ఏమి చెప్పారంటే, దృష్టి నిలిపినేని ధేముడు దిగివచ్చు, దృష్టి నిలిపినేని ధేముడు దిగివచ్చు, దృష్టి నిలపనేని నష్టపడును. దృష్టి యందు పరమ సృష్టి పుష్టమై ఉంది. కాళికాంబ హంస కాళికాంబ అని జగద్గురువు చెప్పి ఉన్నారు కదా. దృష్టి నిలబెట్టినచో తానే దైవమన్న స్పృహ ఎరుక మనకు వస్తుంది. ఎక్కడ నిలబెట్టాలి భూమధ్యంలో? ఆలోచనలు కనుక వస్తుంటే కంఠమందు దీర్ఘంగా ప్రాణాయామం చేద్దాం. ఆలోచన లేని ఎడలా బాహ్యమైన వాసనలను విడిచిపెట్టి బాహ్య స్వభావాన్ని బాహ్య ప్రపంచాన్ని విడిచిపెట్టి కాసంత సేపు నాసికతో జరుగుతున్న శ్వాస శక్తితో ఏకమవుదాం. మనసుని మనసును చంపిన మనసందే ఉంది కదా ముక్తి. చంపడం అంటే శుభ్రం చేయడం, అశుద్ధమైన మనసుని శుభ్రం చేయడమే కదా. నిశ్చలమైన మనసు, నిర్మలమైన మనసు, శుభ్రమైన మనసు మన జీవితంలో అవలంబించాలి కదా. ఆలోచన కనుక వస్తూ ఉంటే కంఠమందు ప్రాణాయామం చేద్దాం. ఆలోచన లేని ఎడల నీ లోపల ఏమి జరుగుతుందో స్పష్టంగా గమనిద్దాం ఫ్రెండ్స్. సాక్షిగా జీవించడమే పరమాత్మని యొక్క లక్షణం. మనలో ఏమి జరుగుతుందా సాక్షిగా వీక్షిద్దాం ఫ్రెండ్స్.
శరీరంలో ఎటువంటి మార్పులకు గురవుతున్నా సాక్షిగా గమనిద్దాం, ఏమి జరుగుతున్నా సాక్షిగా వీక్షిద్దాం ఫ్రెండ్స్. ముక్కులోని గాలి ముక్తికి మరి దారిని చెప్పారు కదా జగద్గురు యోగి వేమన్న గారు. ముక్కు లోపలి గాలి ఫ్రెండ్స్, ముక్కు లోపలి గాలితో ఎవరైతే జీవితం జీవిస్తారో వారికే కదా ముక్తి. ఆలోచనలు కనుక వస్తూ ఉంటే కంఠమందు ప్రాణాయామం చేద్దాం. ఆలోచన లేని ఎడల మన లోపల ఏమి జరుగుతుందో స్పష్టంగా గమనిద్దాం. ఓకే మేడం, మీరు మ్యూజిక్ స్టార్ట్ చేయండి మేడం.
ఓకే మాస్టర్స్, లాస్ట్ 1 మినిట్. ఎవరు కళ్ళు తెరవద్దు.
లాస్ట్ 30 సెకండ్స్. లాస్ట్ 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా మీ రెండు చేతులు విడదీస్తూ రెండు కళ్ళపై పెట్టుకోండి. ఫైవ్ సెకండ్స్. 1, 2, 3, 4, 5. రెండు చేతులను మెల్లగా చూస్తూ ఓపెన్ చేయండి, కళ్ళు స్లోగా ఓపెన్ చేయండి. ఓకే మాస్టర్స్, మనకు ఈ ధ్యానాన్ని, ప్రాతకాల ధ్యానానికి ఒక్కసారి క్లాప్ చేద్దాం. మన కన్న తల్లిదండ్రులకి, మాస్టర్స్కి, ప్రకృతి మాతకి, పంచభూతాలకి, అందరికి, సమస్త గురు మండలికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్స్. మన ఆత్మజ్ఞానాన్ని అందించడానికి మన మాస్టర్ వచ్చారు కదా సార్ని, మళ్ళీ సెషన్ తీసుకోవాల్సింది వచ్చినాం సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, వెల్కమ్ సార్. మీకు అది ఎలా చేయాలో అర్థమైందమ్మా? ప్రాణాయామం ఎలా చేయాలో అర్థమైందా? చాలా చాలా అద్భుతంగా ఉంది సార్. ఇంతవరకు మాకు రంగనాథ్ సార్ ద్వారా మేము ప్రాణాయామ చేసుకొని ధ్యానం చేశాము. ఇప్పుడు మీ ద్వారా, క్రియాయోగం ద్వారా మేము క్రియాయోగం నేర్చుకున్నాము, కొత్తది కొత్తది నేర్చుకున్నాము. మీరు అన్నట్టు ఆ బ్రీతింగ్ అనేది తగ్గిపోయింది సార్. ఎస్ చాలా కొత్త విషయం నేర్చుకున్నాము. ఎస్ ఇది మాస్టర్స్, ఇది బయట మనం ఈ ఈ క్లాస్ వినాలి అంటే ఎంత పే చేయాలో, ఎస్ ఛార్జెస్ చాలా ఉంటాయి. క్రియాయోగము అని పెట్టేసి దానికి కూడా చాలా ఛార్జెస్ ఇస్తారు ఒక క్లాస్ కింద అని. కానీ మనం అవును ఎంత అదృష్టవంతులము చూడండి, మాస్టర్స్ ద్వారా మనము ఇంత చక్కని విద్యను నేర్చుకున్నాము. ఇంతవరకు మేమైతే మాకు సార్ చెప్పినది ప్రాణాయామ చేస్తూ ఉంటే ఆ బ్రీత్ ద్వారా మనకు ఏదైతే ఆలోచన రహిత స్థితికి వెళ్తాము అని చెప్పారు. కానీ మీరు ఈ కొత్త విద్యను మాకు నేర్పించడం ద్వారా మేము బ్రీత్ను కూడా తగ్గించుకోవచ్చు అనేది నేర్చుకున్నాము సార్. నోటి ద్వారానే, గొంతు ద్వారా శ్వాసను తీసుకొని వదిలి కొత్త నేర్చుకున్నాము. చాలా అంటే ఏమంటాము, కాన్సన్ట్రేషన్ కూడా తొందరగా కుదిరింది సార్. చాలా Yes. కొత్త విద్య నేర్చుకున్నాము. Yes. అనంత కోటి నమస్కారాలు సార్, మాకు ఈ కొత్త విద్య నేర్పించినందుకు. మీరు Thank you, Tali. అందరూ కూడా Thank you. సార్ ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం మాస్టర్స్. ఇంత కొత్త విషయాన్ని తెలియజేశారు మనకు సార్, అందరూ స్వీకరించాలి దీన్ని. అద్భుతం సార్, అద్భుతం. థ్యాంక్ యూ. సో ఈ ప్రాణాయామం అనేది నిరంతరం చేయొచ్చు, నడుస్తూ, పని చేసుకుంటూ, డ్రైవ్ చేసుకుంటూ. సో మనం ఎంత ఎంతగా అయితే మనకు ఇక్కడి నుంచి శ్వాసించడం అలవాటు అవుతుందో డివైన్ తత్వం, దివిత్వంలో ఉంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, ఆ చిన్న పిల్లవాడు చూడండి, ఇక్కడి నుంచి 10 అడుగులు వెయ్యాలన్నా కానీ ఒక జంప్ చేస్తూ వెళ్తుంటాడు, ఒక జాయిన్ చేస్తూ వెళ్తుంటారు. గమనించారు చిన్నపిల్లల్ని? కారణము వాళ్ళు డివైన్ బ్రీత్తో ఉంటారు కాబట్టి. మనం మర్చిపోయాం, మనం అక్కడి నుంచి వచ్చాం, మనం మర్చిపోయాం మనం. కానీ అంటాం, ఏంది పిల్లోడు ఎగురుతున్నాడు, నడచడం లేదు ఎందుకు అనుకుంటాం సార్. అదే తప్పన్నట్టు చూస్తున్నాం. ఎస్.
కారణం అదే అనమాట. వాళ్ళు కుండలైన రేజింగ్ ఉంటుందన్నమాట, పిల్లల్లో కుండలైన రేజింగ్ ఉంటుందన్నమాట ఫుల్ గా. అందుకోసం వాళ్ళు పూర్తిగా ప్రజెంట్ లో ఉంటారు. గమనించండి, పిల్లల్ని చూసి నేర్చుకోవాల్సింది పూర్తిగా వాళ్ళు ప్రజెంట్ లో ఉంటారు. ఎప్పుడు జాయ్ఫుల్నెస్ గా ఉంటారు, దివ్యత్వంలో ఉంటారు, కల్మష రహితంగా ఉంటారు. అది అక్కడి నుంచి వచ్చాం మనము, మర్చిపోయాం. ఎందుకోసము? ఈ బ్రీత్ చేయడం మర్చిపోయి ఈ బ్రీత్ అలవాటు అయిపోయింది మన జీవన విధానం. ఈ బ్రీత్ అలవాటు అయిపోయింది అన్నమాట. ఈ బాహ్యమైన వాయువులతో, బాహ్యమైన మాయతో కూడుకుని ఈ వాతావరణ స్వభావాన్ని మనం పీల్చడం ద్వారా మనకు మాయ మన లోపల చొరబడింది. సో నిరంతరం 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 లోపల అప్పుడు కళ్ళు ఇలా పెట్టుకోవడం అవసరం లేదు పైకి. యాక్చువల్లీ కళ్ళు పిల్ల పైకి పెట్టుకున్న దాన్ని, ఆ ముద్రని శాంభవి ముద్ర అంటారు. అందుకోసమే ప్రతి పరమ గురువు కూడా తన కళ్ళను ఇలా అర్ధనిమి నేత్రాలతో కళ్ళని ఇలా పెట్టుకొని ప్రాణాయామం చేసి మనం ధ్యానం చేసామంటే, ధ్యానం చేయడం కాదు, ధ్యానం మనల్ని ఆవరిస్తుంది. మనకు మామూలుగా ధ్యానం చేస్తున్నప్పుడు ఆలోచన వస్తుంటాయి కదా, ఆలోచన కచ్చే అవసరం లేదు. మనం ప్రాణాయామం చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా ఆలోచన శూన్యమవుతాయి. సో ఇంతకు మునుపు ఒక మేడం గారు చెప్పారు, నాకు చాలా వేడి అయింది అని చెప్పారు. ఎందుకు వేడి అవుతుందంటే, సో మనలో ప్రాణ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు వేడి అవుతుంది. యాక్చువల్లీ అపానం అనేది నాభి కింద ఉంది, అది కూల్ అవుతుంది అన్నమాట. కూల్, అది చల్లగా ఉంటుంది. అపాన వాయువు అనేది చల్లగా ఉంటుంది. సో మనకు కనుక ఎక్కువ ఓవర్ హీట్ అయినప్పుడు నాలికని కాస్త వెనక్కి మడిచి పెట్టుకుంటే వాటర్ మనకు ఊరుతుంది అన్నమాట. సో అప్పుడు ఆటోమేటిక్ దాహం తగ్గుతుంది మనకు. ఇంకా మనకు కనుక ప్రాణాయామం ఎక్కువ చేస్తే దాహం తగ్గిపోతుంది మనకు. ఇప్పుడు హిమాలయాస్ లో గురువులు ఏం ఆహారం తీసుకున్నారు వాళ్ళు? అన్ని అన్ని వేల సంవత్సరాలు జీవిస్తారు కదా, శ్వాస కాదు ప్రాణముతో. -40 డిగ్రీ ఉంటారు. కారణం ఏమంటే లోపల ఉష్ణము ఉంటుంది కాబట్టి, యోగ అగ్ని ఉంటుంది కాబట్టి, నిరంతరం యోగ అగ్ని ఉంటారు కాబట్టి బాహ్యమైన ఈ కూల్నెస్ ఏమి చేయదు వాళ్ళని. ఆకలి దప్పికలు తగ్గిపోతాయి ఆటోమేటిక్గా మనకి. మీకు దాహం వేసినప్పుడు కాస్తంత సేపు మాలికిని నాలికిని జస్ట్ అంగట్లో పెట్టుకోండి, చక్కగా వాటర్ ఊరుతుంది, అది అమృతంగా తయారవుతుంది. యాక్చువల్లీ మన దాహం తగ్గిపోతాం ఆటోమేటిక్గా. ఇంకా ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? ఆ ప్రాణాయామం చేయడంలో అందరికి క్లారిటీగా అర్థమైందా? ఇంకా మనం ఇందులో చాలా టెక్నిక్స్ ఉన్నాయి చెప్పాలంటే. నమస్తే అండి, చెప్పండి. అలాగే అలాగే చెప్తాను గురించి దేవుని చెప్తాను. యాక్చువల్లీ దీంతో పాటు ఏం చెప్పిస్తాను అంటే, మా సెక్షన్ ఏం చెప్పిస్తా అంటే, కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయి. సో రుద్రగంధి, విష్ణుగంధి, బ్రహ్మగంధి, మూడు గంధులు మన లోపల. నాభి దగ్గర బ్రహ్మగంధి ఉంటుంది, అనాహతంలో విష్ణుగంధి ఉంటుంది, ఆగ్నేయచక్రంలో రుద్రగంధి ఉంటుంది. ఈ గ్రంథుల్ని ఆ గ్రంథుల్ని యాక్టివ్ చేయడానికి కొన్ని ఎక్సర్సైజ్లు ఉన్నాయి మన దగ్గర. ఎక్సర్సైజ్ చేపిస్తాము. సో నిరంతరం అలా చేసామంటే ఎప్పుడు యాక్టివ్గా ఉంటాయి. ఈ శరీరమే ఎన్నో గ్రంథులతో తయారైంది. శరీరం అంతా ఎన్నో కెమికల్ రియాక్షన్ అవుతుంది ఇందు లోపల. యాక్చువల్లీ ఈ బాడీలో తయారైనటువంటి కెమికల్ రియాక్షను భౌతికంగా తయారు చేయాలంటే, మిషనరీస్ తయారు చేయాలంటే ఒక ఇండియా స్థలం కావాలి. అంత అద్భుతమైన కెమికల్ రియాక్షన్ అవుతుంది మన లోపల. సో చూడండి సార్, ఒకసారి నోట్ తెరవండి ఇట్లా. అవును అవునండి, గొంతులు వచ్చి గాలి బయటికి రావపలికి వచ్చిందా? కంఠంలో గాలి ఆడుతుందా మీకు? క్లోజ్ చేయండి. ఇప్పుడు ఆ గొంతు లోపలనే గాలి పైకి కిందకి.
శబ్దము, ఒక నాగసర్పం, పడగ విప్పిన నాగసర్పము ఎలా అయితే మనకు శ్వాసిస్తుందో ఆ శబ్దం రావాలి. అది చేయగ 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 వస్తుంది. ఈ ప్రాణాయామం చేశాక 10 రోజుల్లో ఏమవుతుంటే బాడీలో ఉన్న కఫం అంతా బయటకు వస్తుంది. ఫ్లెమ్, హార్ట్లో ఉన్న ఫ్లెమ్, లివర్లో ఉన్న ఫ్లెమ్, బ్లడ్లో ఉన్న ఫ్లెమ్, బ్రెయిన్లో ఉన్న ఫ్లెమ్, వాత పిత్త కఫాలు బయటకు వస్తాయి. రోగాలకి మూలము వాత పిత్త కఫాలే. పూర్వజన్మ క్రితం పాపం వ్యాధి రూపాయంటే సో ఆ స్వభావం మొత్తం బయటకు రావాలి ఫస్ట్. చెత్త మొత్తం క్లీన్ కావాలి లోపల. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పాత్రలో వంట వండుతాము, పాత్ర లోపల వంట వండిన తర్వాత మురికి పట్టి ఉంది, ఆ పాత్రను కడిగేటప్పుడు ఎలా కడుగుతాం మనం? రుద్ది రుద్ది కడుగుతాం కదా. రుద్దితేనే కదా పాత్ర శుభ్రం అవుతుంది. రుద్దకుండా పాత్ర శుభ్రం అవుతుందా? అవ్వదు కదా. అలానే మన లోపల మనం రుద్దాలి. మనం రోజు చేస్తాం, మనం స్నానం చేసేప్పుడు బయట ఉన్న దేహాన్ని రుద్దుతున్నాం. సోపుతో పెట్టి ఏం చేస్తాం మనము? భౌతికమైన దేహాన్ని రుద్దుతున్నాం. రుద్దితేనే మురికి వదులుతుంది. రుద్దకుండా మురికి వదులుతుందా? వదలదు కదా. అలానే మన లోపల ఇన్నర్ ఆర్గానిక్స్ ఉన్నాయి కదా, ఇన్నర్ లివర్, కిడ్నీ, ప్యాంక్రియాస్, ఎవ్రీథింగ్, మైండ్, చాలా ఉంది కదా. దాన్ని శుభ్రం చేయాలంటే లోపల రుద్దాలి, లోపల శుభ్రం చేయాలి. లోపల నాడీ మండల వ్యవస్థని శుభ్రం చేశామంటే మనకు బాహ్యమైన వాయువు తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనకు బాహ్యమైన వాయువు మనకు తగ్గిపోతుందో బాహ్య వాంఛలు తగ్గుతాయి. ఆ మాయ అనేది మన కంట్రోల్ అవుతుంది. మనకు గోవింద గోవింద అంటాం కదా, వాట్ ఇస్ గోవింద? గోవింద అంటే అర్థం ఏంటి? వాట్ ఇస్ మీనింగ్ చెప్పండి. గోవింద అంటే ఏంటి? ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద అంటాం కదా, దాని అర్థం ఏంటి? ఎవరికైనా తెలుసా మాస్టర్స్? లోపల నుంచి బయటకు వెళ్ళిపోవాలని. నాభి రూపం నుంచి మాట్లాడుతుంది. గోవింద అనేసి సార్, గోవింద కాదు తల్లి, చెప్తాను చూడండి. సంస్కృతంలో గో అంటే ఇంద్రియాలు. గో సంస్కృతంలో గో అంటే ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా. తన ఇంద్రియాలను తన వశం చేసుకున్న వాడే గోవిందుడు. సో ఏడు కొండల వాడ అంటాం కదా, వాట్ ఇస్ ఏడు కొండలం? ఏడు చక్రాలు సార్. ఆ సూపర్, ఎవరు చెప్పారు? చెప్పింది ఎవరు? లలిత సార్ నా పేరు. క్లాప్స్ మేడం, అద్భుతం. సో ఏడు చక్రాలను దాటి సహస్రం జీవించేవాడే గోవిందుడు. మనందరం కూడా గోవిందులం కావాలి, అందరం కూడా గోవిందుడు కావాలి మనం. దానికి ఏకైక మార్గము, అతి ముఖ్యమైన మార్గము ప్రాణాయామమే. ప్రాణాయామం చూడండి, ఈ యోగమని విద్యను ఏమని నేర్పించారంటే సాక్షాత్ శివుడు, ఆదిగురువు, ఆదిగురువు అయినటువంటి పరమేశ్వరుడు మొట్టమొదట ఎవరు నేర్పించారంటే పార్వతీమాత నేర్పించారు. పార్వతీమాత నందీశ్వరుడు నేర్పించారు, నందీశ్వరుడు పతంజలి మహర్షి నేర్పించారు. పతంజలి మహర్షి ఈ యోగముని విద్యను ఈ భూమండలానికి, ఇటువంటి భూమండలం ఎన్నో ఉన్నాయి, ఈ భూమండలానికి పతంజలి మహర్షి యోగముని విద్యను ఇచ్చాడు. ఇది అక్కడి నుంచి ఉన్నది ఈ విద్య. సో ఏం చెప్పారు ఫస్ట్? ఏం చెప్పారు? నియమం. నియమం అంటే ఏంది? అబద్ధాలు ఆడకపోవడము, మనస వాచ కర్మ పనిచేయడము, ప్యూరిటీగా ఉండము, నిష్ఠతో ఉండము, ప్యూర్ శుద్ధమైన ఆహారం తీసుకోవడము. తర్వాత ఏముంది? నియమ తర్వాత ప్రాణాయామం, ఆసన
ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి కదా. సో మనకు ధ్యానం బాగా కుదరాలంటే నాడీ మండల వ్యవస్థ శుద్ధి కావాలి. శుద్ధి కావాలి ఏం చేయాలి? ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం అంటే అందరూ అంటారు ప్రపంచం అని చెప్తా ఉంది ఇది ప్రాణాయామం అంటే ఉంది, ఇది ప్రాణాయామం కాదండి ఓయ్, బాగా అర్థం చేసుకోండి. ఇది శ్వాసాయామం, ఇది శ్వాస. శ్వాస వేరు ప్రాణం వేరు. మనం అనుకుంటున్నాము ఇప్పుడు ఆక్సిజన్ తో మనం బతుకుతాం అనుకుంటాం కదా, ఆక్సిజన్. మరి అందరూ ఎందుకు చనిపోతారు? మరి ఆక్సిజన్ పెట్టి బతకచ్చు కదా. ఇక్కడ బాగా పాయింట్ అర్థం చేసుకుందాం. అంటే ఏదో సంథింగ్ మిస్ అవుతుంది అక్కడ. ఆ ప్రాణవాయు అంటే ఈ ఆక్సిజన్ కూడా ఉండ పీల్చాలంటే లోపల వస్తువు ఇంకోటి ఇంకోటి వేరే ఉంది, అదే ప్రాణము. ఆ ప్రాణశక్తి లోపించడం వల్లే మనకు అన్ని రకాల రోగాలు. ఫర్ ఎగ్జాంపుల్ చనిపోయే వ్యక్తి బాడీ ఎలా ఉంటుంది? చలనం లేకుండా ఉంటుంది, చల్లగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, అవునా? అదే నిద్రపోతున్న వ్యక్తి పట్టుకుంటే ఎలా ఉంది? నిద్రపోతున్న వ్యక్తి బాడీ పట్టుకుంటే ఎలా ఉంది? వెచ్చగా ఉంటుంది. అంటే ఏంటి? ప్రాణం అనేది ఉష్ణం, ప్రాణం అనేది వేడి. లోపల ఆ వేడి తగ్గిపోతే రోగము. చూడండి మనము చనిపోయేటప్పుడు పెద్దవాళ్ళు గమనించండి, వాళ్ళు చనిపోయేటప్పుడు వాళ్ళు గొంతులో కఫం నిండిపోయి ఇలా అని లాగుతారు, గమనించారా? కరెక్ట్ సార్, కరెక్ట్ కదా. ఎందుకోసం లాగుతారంటే ప్రాణము ఈ జీవుడు ఈ సహస్రాన్ని బయటపోవడం ప్రయత్నిస్తున్నాడు. ఈ జీవుడు ఈ సహస్రాన్ని బయటపోవడం ప్రయత్నిస్తున్నాడు. ఈ సహస్రాన్ని బయట పోకుండా సో కింద లోయర్ ఫ్రీక్వెన్సీ నుంచి కళ్ళతో కింద ఈ కింద చక్రాస్ నుంచి దానికి ప్రాణం బయట వెళ్ళాడంటే వచ్చే జన్మ అదే ఫ్రీక్వెన్సీలో పుడతాడు. ఎప్పుడైతే మనము లోపల నిరంతరం శుభ్రం చేసి శుభ్రం చేసి శుభ్రం చేసి క్లీన్గా వ్యవస్థ క్లీన్గా ఉంచుకుంటామో అప్పుడు ఈ జీవుడు హ్యాపీగా ఇక్కడి నుంచి, దీన్ని కపాల మోక్షం అంటారు, కపాల నుంచి ప్రాణము హ్యాపీగా బయట వెళ్తుంది. ఎప్పుడు ఎవరికైతే కపాల నుంచి ప్రాణం బయటపోతుందో వారికి ఏమవుతుందంటే వచ్చే జన్మ వారికి మళ్ళీ జన్మ ఉంటుంది. బై బర్త్ ఎలైట్మెంట్ లైఫ్ వస్తుందండి. ఒక కృష్ణుడిలా, ఒక బుద్ధుడిలా, ఒక వర్తమాన మహావీరుడిలా, ఒక భక్త ప్రహ్లాదులా, ఒక మార్కండేయుడిలా, మరో జన్మ బై బర్త్ ఎలైట్మెంట్ లైఫ్ వస్తుంది. సహస్రాల నుంచి ప్రాణం పోతే దానికి ఈ నాడీ మండల వ్యవస్థ శుద్ధి చేసుకోవాలి. ఎప్పుడైతే మా ఈ నాడీ మండల వ్యవస్థ శుద్ధి చేసుకుంటామో ప్రాణం హ్యాపీగా బయటపోతుంది. ఇచ్చా మరణం వస్తుంది, కపాల మోక్షం వస్తుంది. ఇచ్చా మరణం మన గురువుకి, గురువు అయినటువంటి సదానంద యోగి ఎలా చనిపోయాడు? ఆయన ఎలా చెప్పాడు? తను అనుకున్న టయానికి తన ప్రాణం వదలగలిగాడు. ఎలా సాధ్యమైంది దానికి? తన ప్రాణం తన ఆధీనమైంది కనుక, తన మనసు తన వశమైంది కనుక, తన ఇంద్రియాలు తన వశమైంది కనుక. ఆయన వయసు 2000 సంవత్సరాలు. సదానంద యోగి యొక్క వయసు 2000 సంవత్సరాలు. ఆయన జీఎస్ క్రైస్ట్ గుడ్ గురువు. ఆయన ఆ గురువే మన గురువుకి గురువు అయినటువంటి సదానంద యోగి. ఆయన ఎప్పుడు అంటూ ఉండేవాడు, ఓ సుభాష్, మాంసపిండం మంత్రపిండం చేయాలో, మాంసపిండం మంత్రపిండం చేయమని చెప్పాడు. సో మంత్రపిండం చేయాలి, ఏం చేయాలి? యోగాగ్నిలో ఈ దేహాన్ని మనసుని ఉడికించాలి. అప్పుడే మాంసపిండము మంత్రపిండంగా మారుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సెక్షన్ పిరమిడ్. పిరమిడ్ వల్ల ఎంత ఉపయోగాలు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆ పిరమిడ్, ఆ పిర్ర అనే ఆ పదానికి అర్థం తెలుసుకుందాం. గ్రీకు భాషలో ఫిర్ అంటే అగ్ని, మిట్ అంటే మధ్యం, అగ్ని మధ్యం. అగ్ని మధ్యంలో ఏం పెట్టిన ఏం చేస్తుంది?
కాల్ చేస్తుంది మొత్తం. సో మనం గనుక ఆ పిరమిడ్ మధ్యలో ఉన్నటువంటి కింగ్ చాంబర్ లో వెళ్ళి మనం ధ్యానం చేశామంటే మనలో ఉన్నటువంటి కర్మలను అజ్ఞానాన్ని కాల్చివేస్తుంది. ఎలా అయితే ఆ అగ్నిలో ఏ వస్తువు పెట్టినా అందులో వేస్ట్ మొత్తం తొలగించేసి స్వచ్ఛందంగా అది పుట్టినప్పుడు ఎలా అయితే ఉందో ఆ వస్తువు ఆ స్థాయి తీసుకెళ్తుంది. ఇనుముని పెట్టామంటే ఇనుము మొత్తం కరిగించేసి అది పుట్టినప్పుడు ఎలా ఉంది, ప్యూర్ గా ఉంది, శుద్ధంగా ఉంది. సో క్రమక్రమంగా ఏమైంది, అశుద్ధి చేర్చుకుంది, ఆ అగ్నిలో వెళ్ళగా ఏమవుతుంది, చెత్త మొత్తం బడిగిపోతుంది. అలానే మనం కనుక ఆ పిరమిడ్ లో ఎక్కువ టైం గడపడం ద్వారా మనలో ఉన్నటువంటి అశుద్ధి మొత్తం కాల్చేస్తుంది. ఇంకా ఎంత ఉపయోగం అంటే పిరమిడ్ వల్ల, సో ఈ భూమండలం మీద వాటర్ చెడిపోతే కొన్ని ఫిల్టర్లు వేసి క్లీన్ చేసుకుంటాం మనం. వాతావరణం చెడిపోతే కొన్ని కెమికల్స్ ఒక యజ్ఞాలు చేసి ఆ వాతావరణం శుద్ధి చేసుకుంటాం మనం. బట్ థాట్ పొల్యూషన్, ఆలోచన యొక్క పొల్యూషన్ ఎక్కువ ఉంది భూమండలం మీద. దాని స్వభావమే భూమి అస్తవ్యస్త గురి అవుతుంది. మనం ఫోన్ మాట్లాడుతున్నాం, ఎన్నో వేవ్స్ ఉన్నాయి ఇక్కడ, ఈ వేవ్స్ ఒక భూమి మాతకి ఎంతో అస్తవ్యస్త గురి అవుతుంది. సో ఆ థాట్ పొల్యూషన్ తగ్గిస్తుంది, థాట్ పొల్యూషన్ తగ్గించేది పిరమిడ్. పిరమిడ్ అంటే పరమాత్ముని యొక్క భౌతిక దేహము. పిరమిడ్ అంటే పరమాత్ముని యొక్క భౌతిక దేహం. ఎవరు చెప్పారంటే ఈ మాట అంటే రామకృష్ణ పరమహంస చెప్పాడు. తన శిష్యుడు వివేకానంద ధ్యానంలోకి వచ్చినప్పుడు ఆయన ధ్యానంలో గోల్డెన్ కలర్ లో త్రిభుజాకరంలో కనిపించింది గురువు, ఆయన అడిగినప్పుడు ఆయన చెప్పాడు, ఇదేనైనా పరమాత్మ యొక్క భౌతిక దేహము, కింద అనేకము. చూడండి పిరమిడ్ ఎలా ఉంటుంది, కింద కింద రాగానే వెడల్పు ఎక్కువ ఉంటుంది, పైకి పోగానే అంతా ఒకటే, అంతా ఏకం ఏకం. సో ఇదే పరమాత్మిక భౌతిక దేహం కూడా. మనకు పత్రిక చెప్తుంటారు ఎప్పుడు కూడా, ఎవరైతే పిరమిడ్ కట్టి ఈ భూమండలానికి ఇస్తారో వారి జన్మ ఆఖరి జన్మ అంటారు. అవునా, విన్నారు ఎప్పుడైనా మీరు ఈ మాట, పత్రిక ఎప్పుడు అంటుంటారు, ఎవరైతే పిరమిడ్ కట్టి ఈ భూమండలానికి ఇస్తున్నారు వారి జన్మ ఆఖరి జన్మ అంటుంటారు. అది ఎలా సాధ్యము, పిరమిడ్ కట్టడం ద్వారా మన జన్మ ఆఖరి జన్మ ఎలా అవుతుంది, ఎలా అవుతుందంటే, సో మనం ఎన్నో జన్మలు ఈ భూమండలిని పుట్టాము, ఎన్నో ఆలోచనలు మనం ఈ భూమండలం మీద వదిలిపెట్టి వెళ్ళాం మనం. ఎప్పుడైతే మనం ఈ భూమండలానికి ఒక పిరమిడ్ కట్టి ఇస్తామో మనము ఎన్నో జన్మలు చేసినటువంటి ఆలోచనల స్వభావాన్ని కాల్చివేస్తుంది. ఆ ఆలోచన స్వభావం ఉంటేనే మన భూమండలం తిరిగి తిరిగి ఆకర్షించబడుతుంటాం మనం. మనం చేసిన విడిచిపెట్టిన సరికాని ఆలోచనలు ఈ భూమండలం మీద ఇక్కడ తిరుగుతుంటాయి. అవి ఎప్పుడైతే మనం ఆ పిరమిడ్ కడతామో మనకు సంబంధించిన ఆలోచనలన్నీ కూడా కాల్చివేస్తుంది, మరో జన్మకు రానివ్వకుండా చేస్తుంది. పత్రిక నాకేం చెప్పారంటే పిరమిడ్ గురించి 2007లో అరుణాచలంలో ధ్యాన మహాయజ్ఞం చేశాం, యజ్ఞం అయిపోయింది. కాళహస్తి వచ్చారు పత్రిక గారు, కాళహస్తులు ఇక్కడ మా ఎమ్మెల్యే ఇంటి పైన పిరమిడ్ ఓపెన్ చేశాడు, తిరిగి వెళ్తున్నాము. సార్ చెప్పారు, అరే శివ మనం అరుణాచలంలో ధ్యాన మహాయజ్ఞం చేశాం కదరా, ఎటువంటి యజ్ఞాలు 100 చేస్తే ఎంత పుణ్యమో ఒక పిరమిడ్ తో సమానం చెప్పారు. 100 యజ్ఞాతమం ఒక పిరమిడ్. యజ్ఞం అనేది ఆ 10 రోజులు మాత్రమే అగ్నిధార, పిరమిడ్ అనేది నిత్య అగ్నిగుండము. పిరమిడ్ అనేది నిత్య అగ్నిగుండము. 365 రోజులు ఈ భూమండలానికి శక్తిని ధారపోస్తూ ఉంటుంది.
అటువంటి కార్యక్రమాలు చేపట్టావు. ఇక్కడి నుంచి నీకు నీకు ఎక్కడి నుంచి ఫోన్ ఇచ్చినా ఎవరు చెప్పినా ఆగద్దు అని చెప్పారు సార్ నాకు. అంత గొప్పది ఈ పిరమిడ్ అనమాట. సో భూమాత యొక్క రుణం తీర్చుకున్న ఏకైక అవకాశము పిరమిడ్ కట్టడం ద్వారా మాత్రమే జరుగుతుంది. భూమాత యొక్క రుణం ఎన్నో ఈ భూమాత నుంచి మనము ఎప్పుడు కూడా తీసుకుంటూ ఉన్నాం మనం. అది కావ భూమాత నుంచి అన్ని తవ్వుకుంటున్నాం మనం. భూమాతకి ఏది ఇవ్వడం లేదు. ఏదైనా ఇవ్వగలుగుతున్నామంటే మన నుంచి పిరమిడ్ కట్టుకునే అవకాశం, పిరమిడ్ కట్టి భూమండలానికి ఇచ్చామంటే భూమాతకు ఎంతో ఎంతో ఉపయోగపడుతుంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ భూమికి ఓజోన్ పొర ఒకటి ఉంది, భూమి పైన ఓజోన్ పొర హోల్ పడింది. సో దానికి కనెక్ట్ చేసి ఒక ఒక సైంటిస్ట్ ఒక పిరమిడ్ నిర్మించాడు. ఓజోన్ పొర క్లీన్ అయిపోయింది, తిరిగి కవర్ అయిపోయింది. ఎలా అయింది, ఎలా సాధ్యమైంది అది? పిరమిడ్ శక్తి వల్ల. పిరమిడ్ అనేది ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక టమాటా పిరమిడ్లో పెడదాం, ఒక టమాటా బయట పెట్టండి. పిరమిడ్లో పెట్టిన టమాటా 1 మంత్ పాడవదు, సో బయట పెట్టిన టమాటా 1 వీక్ పాడవుతుంది. బట్ చూడండి, ఎన్నో యుగాలుగా ఈజిప్ట్ లో మమ్మీస్ పెట్టారు. చూడండి, జీవం లేని ప్రాణం పెడి శవం పెడితేనే ఎన్ని యుగాలు చెడిపోవడం లేదే. మరి ప్రాణం ఉన్న ఈ శరీరం తీసుకెళ్ళి పిరమిడ్లో పెడితే ఎంత శక్తివంతంగా ఎంత ఆరోగ్య జీవితం జీవిస్తాం మనం? అసలు ఏం చేస్తుంది పిరమిడ్ ఎనర్జీ అనేది? అంత ఆరోగ్యం ఉన్న కారణం ఏమంటే ఏమి చేస్తుందంటే చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఆ కాస్మిక్ ఎనర్జీ, ఆ బయోకాస్మిక్ ఎనర్జీ వచ్చి మన సెల్ని రిపేర్ చేస్తుంది, మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ని రిపేర్ చేస్తుంది, రివర్స్ చేస్తుంది కూడా. మన శరీరంలో అణువులు తిరుగుతుంటాయి, మనం క్లాక్ వైస్ తిరుగుతుంటాయి. ఇది ఈ సెల్ 24 అవర్స్ తర్వాత చనిపోతుంది, మళ్ళీ కొత్త సెల్ పుడుతుంది. ఈ శరీరంలో ఒక క్షణానికి కొన్ని కోట్ల సెల్ పుడుతుంటాయి, కొన్ని కోట్ల సెల్ చనిపోతుంటాయి. నిరంతరం పుట్టు చనిపోతుంది శరీరంలో ఎన్నో అణువులు, పరమాణువులు. సో ఆ ఎనర్జీ వచ్చి ఏం చేస్తుంటే ఆ సెల్ని రివర్స్ చేస్తుంది, యాంటీ క్లాక్ వైస్ చేస్తుంది. సో యాంటీ క్లాక్ వైస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ టమోటా భౌతికంగా కలర్ మారిపోయింది, ఒక ఒక స్థితికి రీచ్ అయిపోయింది. నెక్స్ట్ లెవెల్కి దాంతో బ్యాక్టీరియా ఫామ్ కావాలి. కంటిన్యూగా ఉంటే బ్యాక్టీరియా ఫామ్ అయి కుళ్ళిపోతుంది. ఏం చేస్తుంది, కాస్మిక్ ఎనర్జీ వచ్చి ఆ సెల్ని రివర్స్ చేయడం ద్వారా, అంటే దాని స్వభావాన్ని స్వభావాన్ని రివర్స్ చేయడం ద్వారా. ఆ స్వభావం ఎలాంటి స్వభావం అంటే, ఆ టమాటా చెట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, కాయగా, ద్వారగా, పిందిగా, పువ్వుగా, అంటే ఆ సెల్ని రివర్స్ చేసినప్పుడు బ్యాక్టీరియా ఫామ్ కాదు. అలానే మనము ఎక్కువ టైము ఆ పిరమిడ్లో గడపడం ద్వారా ఏమవుతుంటే మన బాడీలోకి బ్యాక్టీరియా ఫామ్ కాదు, చెడు బ్యాక్టీరియా ఫామ్ కాదు మన లోపలికి, మన సెల్ని రివర్స్ చేస్తుంది. ఈ శరీరము ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏ స్థితి అయితే ఉందో ఆ స్థితి తీసుకెళ్తుంది పిరమిడ్ ఎనర్జీ. సో ఎంతెంతగా మనం ఆ శక్తిని ఉపయోగించుకుంటామో అంతెంతగా ఆరోగ్యంగా జీవిస్తాం మనము. సంపూర్ణమైన ఆరోగ్యం, సంపూర్ణమైన ఆరోగ్యం అంటే ఏంటి, శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా, ఆత్మపరంగా ఎన్ని రకాల ఆరోగ్యాలే మనకు. ఒక భౌతికమే కాదు, మానసికం, బుద్ధిపరం, ఆత్మపరంగా కూడా ఆరోగ్యం కావాలి మనకు. ఇది సంపూర్ణ ఆరోగ్యం అంటే. సో నిరంతరం మనము ఒక పిరమిడ్ శక్తిని ఉపయోగించుకుందాం, పిరమిడ్ శక్తిని ఈ భూమండలానికి తెలియపరుద్దాం ఫ్రెండ్స్. సో ఇంకా ఈ పిరమిడ్ మీద మీకు ఎవరైనా డౌట్స్ ఉంటే క్లారిటీ తెలుసుకుందాం.
ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్? అద్భుతం సార్. పిరమిడ్ అంటే ఏంటి, పిరమిడ్ వల్ల ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయి, అది మన ఎనర్జీని ఎంత బాగా పెంచుతుంది, అలాగే విశ్వంలో కూడా మీరు అన్నారు థాట్ పవర్ ని మనం చేసే ఈ థాట్ రిలీజ్ చేసే దాని నుంచి కూడా నెగటివ్ ఎనర్జీ పాస్ అవ్వడము, అది పిరమిడ్ ద్వారా శుద్ధి అవుతుంది. చాలా అద్భుతం సార్. చూడండి 100 యజ్ఞాలు చేస్తే ఎంతటి పవర్ ఉంటుందో, ఈ పిరమిడ్ పెట్టుకోవడం వల్ల అంత ఎనర్జీ పాస్ అవుతుంది అని చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఈ పిరమిడ్ ఉపయోగించుకోండి, తీసుకోండి చక్కగా పిరమిడ్ నుంచి ధ్యానం. అంటే మామూలుగా సార్ గారు చెప్తూ ఉంటారు, ఒక రోజంతా నువ్వు ఎంత ధ్యానం చేయడానికి ఎంత టైం పెట్టి ఎంత ఎనర్జీని పొందుతావో, పిరమిడ్ లో 1 గంట కూర్చొని ధ్యానం చేస్తే అంత పవరు అనేసి. చాలా అద్భుతంగా ఉంటుంది పిరమిడ్ పవర్ అనేది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగం, నేను కూడా విన్నాను సార్, ముందు ముందు వచ్చిన మాస్టర్స్ కూడా చెప్పారు, వాళ్ళు చాలా చాలా మంది చాలా ప్రయోగాలు చేశారంట. షేవింగ్ బ్లేడ్ ప్రతిరోజు చేసి దాని లోపల పెడితే అది ఎన్ని షేవ్స్ అయినా కానీ షార్ప్ గానే ఉందంట, కానీ అది పాడవ్వలేదు. కొంతమంది మేడం గారు చెప్పారు, ఒక మేడం గారు, వాళ్ళ పాపం వాషింగ్ మిషన్ ఎప్పుడు ట్రబుల్ ఇచ్చేదంట, అది ట్రబుల్ ఇస్తుందని దానికి పిరమిడ్ పెట్టారంట, అప్పటి నుంచి అది బాగా పనిచేస్తుంది. అంటే దేనికైనా సరే పిరమిడ్ ఎనర్జీ అనేది పెడితే, కూరగాయలు పెట్టి ప్రయోగం చేశారు చాలా మంది, ఆ పిరమిడ్ లో కూరగాయలు పెట్టడం, పండ్లు పెట్టడం, ఏది కూడా దాంట్లో పెడితే అవి పాడు కావు, ఎనర్జీ లెవెల్స్ అంత బాగుంటాయి, మంచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవం సార్ పిరమిడ్ ద్వారా. ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆరోగ్యపరంగా, ఆరోగ్యానికి సంబంధించి ఆ పిరమిడ్ ఇంట్లో పెట్టుకొని చేయడం వల్ల కూడా ఆ పిరమిడ్ వల్ల మంచిగా హెల్దీగా తయారవుతున్నారు అని ఒకటి. పెద్ద పిరమిడ్ ఇంట్లో పెట్టడం వల్ల మాస్టర్స్ ఇంట్లో ఉన్నారు అనేది కూడా గ్రహిస్తున్నారంట సార్, ధ్యానం అంతే. చేస్తుంటే. లేకపోతే మనకు ఐడియా ఉండదు మాస్టర్స్ మన ఇంట్లో తిరుగుతున్నారా అనేసి, దాని నుంచి మంచిగా ఆ శబ్దాలు అనేది గ్రహించగలుగుతున్నారంట సార్ పిరమిడ్ అంతే. సార్. చాలా మంది చాలా అనుభవాలు చెప్పారు సార్ దీని గురించి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మాట్లాడండి, ప్రతి ఒక్కరు కూడా సార్ ఎలా చెప్పారు దాని గురించి స్పందించండి, అలాగే మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా మాట్లాడండి, ప్రతి ఒక్కరు మాట్లాడండి మాస్టర్స్. ఇంకా ఎవరికి ఏం డౌట్స్ లేవా, అందరు మాట్లాడండి. కిరణ్ గారు అన్మ్యూట్ చేసుకో. సార్, అది మీరు కంట బ్రీతింగ్ చెప్పారు కదా, అది చెప్పిన తర్వాత కొంచెము హార్ట్ బీట్ అనేది కొంచెం ఎక్కువైంది, బట్ కళ్ళు మూసుకొని చేసినప్పుడు ఏమైందంటే, అంటే బ్రీతింగ్ అనేది ఓకే నేను తీసుకోవాలా వద్దా, ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి ఆగిపోయినట్టుగా, అంటే హోల్డ్ చెయ్యాలి అని ఫోర్స్ఫుల్గా చెప్పిందనమాట, అంటే తీసుకోవట్లేదు ముక్కు ద్వారా, అది కరెక్ట్ అయినా కాదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, నాకు అనుభవైంది ఇప్పుడు మనకి మూలాధారం నుంచి ఇట్ల దాకా ఒక స్పైనల్ లో ఎట్లెట్లెట్లా ఒక ఒక పాము లాగా వెళ్ళినట్టు అనిపించింది, బట్ నేనైతే బ్రీతింగ్ ఆపేసాను. ఆపేసి కాసేపు ఒక 30 సెకండ్స్ తర్వాత మళ్ళీ తీసుకోవడం, మళ్ళీ ఆపేయడం, అంటే ఫోర్స్ఫుల్ గా ఆపేయడం జరిగింది. సో దానివల్ల కొంచెం సేపు తర్వాత నా హార్ట్ బీట్ అనేది తగ్గింది. సో అది కరెక్టా కాదా అనేది తెలుసుకున్నాను. 100% కరెక్ట్. ఈ ఓకే ప్రాణాయామం చేసే వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికి కూడా హార్ట్ లో పెయిన్ వస్తుంది. ఓకే సో ఎందుకోసం వస్తుందంటే, ఈ శరీరం తయారు కాకముందు ఫస్ట్ హార్ట్ లో చిన్న బ్రెయిన్ ఉంటుంది, మీకు స్మాల్ బ్రెయిన్ ఉంటుంది, అక్కడ ది మూలం, ఈ శరీరానికి మూలం అది యాక్చువల్లీ. అక్కడ కఫం చేరిపోయినా ఫ్లెమ్ చేరిపోయినా అక్కడ పెయిన్ వస్తుంది యాక్చువల్లీ, అక్కడ వెళ్ళి క్లీన్ చేస్తుంది యాక్చువల్లీ. ఇది చేస్తున్నప్పుడు ఫస్ట్ హార్ట్ పట్టేసినట్టు అనిపిస్తుంది, గుండె నొప్పి అనిపిస్తుంది, అట్ట అదినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకాలం మనము ఈ బాహ్యమైన వాయువుతో జీవించడం అలవాటైంది కదా, ఇప్పుడు మనం ఏం చేస్తాము, బాహ్యమైన వాయుని తగ్గించి అంతర్ముఖ ప్రాణాన్ని పెంచుతాం మనం, రివర్స్ చేస్తాం మనం, మనం మర్చిపోయిన దాన్ని తిరిగి పోగొట్టుకున్న దాన్ని తిరిగి తెప్పించుకున్నాం మనం. ఇంతకాలము భౌతికమైన వాయువుతో మన జీవితం జీవించాము, ఇక్కడ నుంచి ఈ ప్రాణంతో జీవించడం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాం మనం, అప్పుడు లోపల ఘర్షణ జరుగుతుంది మనకు, అప్పుడే వేడి ఉత్పత్తి అవుతుంది. ఆ వేడి ఉత్పత్తి అయినప్పుడే మా శరీరంలో ఉన్నటువంటి వాత పిత్త కఫాలు కరుగుతాయి, బ్లడ్ లోని కఫం కరుగుతుంది, బ్రెయిన్ లోని కఫం కరిగిపోతుంది.
ఇప్పుడు కరోనా టైంలో లంగ్స్ లో జస్ట్ ఆ ఫంగస్ ఫామ్ అవుతేనే ఏమవుతుంది, చనిపోతారు అందరూ కదా. బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, ఏమవుతుంది బ్యాక్టీరియాలో, సో ఈ ఫ్లేమ్ చెరిపోతుంది. సో మన లంగ్స్ లోపల ఎక్కువ ఫ్లేమ్ చెరగకపోతే ఏమవుతుంది, సో మన లంగ్స్ మనం మూమెంట్ రాదు, ఆ గోడల్లో వాయు జ్వరపడదు, ప్రాణ ఫ్లో ఉండదు అక్కడ, అప్పుడు స్లో అయిపోతుంది మనకు బ్రీతింగ్ అన్నది అనమాట. సో మనము ప్రాక్టీస్ చేయడం ద్వారా లోపల ఆ లోపల కఫ అంతా క్లీన్ చేస్తాం మనం, లోపల పైకి కింది రాపిడ్ జరపడం ద్వారా ఏమవుతుంది, వేడి ఉత్పత్తి అవుతుంది, హీట్ హీట్ ఉత్పత్తి అయినప్పుడు రక్తంలో కూడా హీట్ ఎక్కుతుంది మనకు, అప్పుడు రక్తం లోపల ఉన్నటువంటి ఆ ఫ్లేమ్ అంతా కరుగుతుంది. ఫ్యాట్ ఫ్యాట్ అంటే కదా, వాట్ ఇస్ ఫ్యాట్, ఫ్లేమే ఫ్యాట్, వేరేమి కాదు, మన కఫమే ఫ్యాట్ గా మారుతుంది, మన బ్లడ్ లో కలిసిపోయి అది ఎక్కడైతే గ్యాప్ ఉంటుందో ఫుడ్ చూడండి, హార్ట్ లో చాలా మందికి హార్ట్ అటాక్ అంటాం కదా, ఆ హోల్స్ ఏమవుతుంది, ఆ హోల్స్ తగ్గిపోతుంది మనకు, స్మాల్ అయిపోతుంది మనకు. ఎలా స్మాల్ అవుతుంది, కారణము ఆ ఫ్లేమ్ చెరిపోవడం వల్ల. ఎప్పుడైతే మనం లోపల ఇప్పుడు ఇదివరకు మనము నాన్ వెజ్ తినేటప్పుడు చూడండి, ఆ ఆ కొవ్వు గడ్డని తీసుకొచ్చి ఆ పాత్రలో బాయిల్ చేస్తున్న పాత్రలో వేయండి, ఏమవుతుంది కొవ్వు గడ్డ వేడి తగలగా ఏమవుతుంది, కరిగిపోతుంది, హార్డ్ గా ఉండే కొవ్వు కరిగిపోతుంది కదా, ద్రవంలా మారిపోతుంది, అవును కదా. అలానే మన లోపల యోగ అగ్ని, మన లోపల యోగ అగ్నిని మనం కనుక రగిల్చామంటే మన లోపల ఉన్నటువంటి వేస్ట్ మొత్తం కరిగిపోతుంది, గడ్డ గడ్డకున్నటువంటి ఈ యొక్క కఫం అంతా కరిగిపోతుంది, వాదం కరిగిపోతుంది, పిత్తం కరిగిపోతుంది. ఊరో జమ కృతం పాపం వ్యాధి రూపే, అంటే వ్యాధులు ఎలా సంక్రమిస్తాయంటే వీటి ద్వారా మాత్రమే. మేము వీటి మీద ప్రాక్టికల్ చేశాము కరోనా టైంలో, ఒక వ్యక్తి కరోనా వచ్చి వెంటిలేటర్ మీద పడుకోవాడు, అతనికి ఫోన్లోనే చెప్పాము, ఫోన్ పక్కన తీసుకెళ్లారు, అతను ఫోన్లో చెప్పాము ఎలా చేయాలో, ప్రాక్టీస్ చేశాడు ఆయన, పడుకొని 10 నిమిషాలు ప్రాణాయం చేశాడు, కూర్చొని ఒక అర్ధ గంట ప్రాణాయం చేశాడు, ఆక్సిజన్ తీసి పక్కన పెట్టేసి హ్యాపీగా నడిచాడు. ఓన్లీ 1 అవర్లో ప్రాక్టికల్ సెక్షన్ చేశాము, సక్సెస్ అయింది, ఎంతో మంది నేర్పించాము ఆ కరోనా టైంలో. ఈ మధ్య నేను హిమాలయాస్ వెళ్ళాను పత్రికార్తె కలిసి లడాక్ వెళ్ళాను, సుమారు 300 మంది దాకా వెళ్ళాం మేము, 85% అందరికి కూడా తలపడేస్తుంది అక్కడ, ఆక్సిజన్ ఎవరికి అందలేదు ఆక్సిజన్, నాకు నా ఫ్రెండ్స్ మాత్రం ఎవరికి ఏం కావాల, కారణము మేము నిరంతరం ప్రయాణం చేస్తాం కాబట్టి, మాకు బయట గాలితో పని లేదు, మనం లోపల ప్రాణంతో ఎక్కువ ప్రాణాన్ని పెంచుకున్నాం కాబట్టి బయట వాయువుతో పని లేకుండా జీవితం జీవించాం. అప్పుడు అందరూ అక్కడ నేర్చుకున్నారు, అందరూ నేర్చుకొని అందరికి వెంటనే క్లియర్ అయింది, విత్ఇన్ సెకండ్స్ లోనే డిప్రెషన్స్ ఎన్ని హెల్త్ ఇష్యూస్ కూడా క్లీన్ క్లీన్ చేసుకోవాలి మనం, నాడీ మండలి వ్యవస్థ శుద్ధి చేసుకోకుండా డైరెక్ట్ ధ్యానం చేయడం కరెక్ట్ కాదు. నేను ప్రాక్టికల్ చేశాను దీని మీద, నేను ఎవరు చెప్పినా గుడ్డిగా పోను, సో అనుభవంతో ప్రాక్టికల్ చేసిన తర్వాతనే నా సొంత అనుభవాన్ని నమ్ముతాను, విశ్వసిస్తున్నాను, దీనికి సాక్ష్యం ఆధారం ఇంకా ఎవరు చెప్పారు ఈ ప్రాణాయం మీద, ఇంత ఎంతమంది చెప్పారు అనేసి నేను దీని మీద పరిశోధన చేసినప్పుడు లలిత శాస్త్రంలో ఉన్న ప్రతి అక్షరంలోని సారాంశం మొత్తం ఇదే, విష్ణు శాస్త్రంలో ఉన్న ప్రతి అక్షరం సారాంశం మొత్తం ఈ ప్రాణాయం గురించే ఉంది. ఉత్తర గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, కోటి పూజ సమం స్తోత్రం, కోటి స్తోత్రం సమం జపం, జప కోటి సమో ధ్యానం, ధ్యాన కోటి సమోలయ. కోటి పూజలు చేస్తే ఒక స్తోత్రంతో సమానమట, కోటి స్తోత్రాలు చేస్తే ఒక జపంతో సమానమట, కోటి జపాలు చేస్తే ఒక ధ్యానంతో సమానమట, కోటి ధ్యానం సమోల్లయ, కోటి ధ్యానం సమోల్లయ. మరి ఆ లయం అంటే ఏంది, వాట్ ఇస్ దయ, లయ లయం కావాలంటే కదా, ఎంత లయం కావాలి మనం, కోటి ధ్యానం సమోల్లయ.
విశ్వముతో లయమైపోవడమే. విశ్వంతో లయమై ఉన్నది ఏముంది? విశ్వం మొత్తం వ్యాపించినది ఏది? శ్వాస వ్యాపించి ఉందా? ప్రాణం వ్యాపించి ఉందా? విశ్వమయ, విశ్వమయ ప్రాణశక్తి అని చెప్పారు. ఏమన్నారు? విశ్వమయ విశ్వమయ ప్రాణశక్తి. ప్రాణశక్తి, ప్రాణశక్తి విశ్వం మొత్తం వ్యాపించి ఉంది. వాయుమండలం ఎంతవరకు ఉంది? ఈ భూమండలం మీద వాయువు ఎంతవరకు ఉంది? పది కిలోమీటర్ ఉంది అంతే కదా. తర్వాత వాయువు లేదు. ప్రాణం అనేది విశ్వం మొత్తం ఉంది. సో కోటి ధ్యానం సమోలయ లయమవుతాం. ఇది చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ ఉత్తర గీతలో. భగవద్గీత కాదు, ఉత్తర గీత వేరు, భగవద్గీత వేరు. ఉత్తర గీత అనగా భగవద్గీతకు సారాంశం, ఫలం, ద ఎసెన్స్. సార్ ఒకసారి మీరు అది ఎలా చేయాలో చెప్పరా? అది అదే కంఠంలో జ్ఞానం మరొకసారి చేయించు పెట్టరా, రిక్వెస్ట్. ఓకే ఓకే గాలి పీల్చేది, ముక్కుతో గాలి పీల్చాలా, నోట్తో గాలి పీల్చాలి? ముక్కుతో ఫస్ట్ గాలి వస్తుంది మనకు స్టార్టింగ్, ముక్కుతో వస్తుంది, బట్ ప్రాక్టికల్ మాత్రం గొంతులో చేయాలి. ఎట్లా సార్? గొంతులో చెప్తాను మీకు, ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో ఏమంటే, కంఠమందు శివుడు నాగాభరణ ధరించడే కదా, నాగసర్పం. ఆ సర్పం ఎలా శ్వాసిస్తుంది? పడగి విప్పిన నాగసర్పము ఎలా శ్వాసిస్తుంది? సౌండ్ చేస్తుంది. ఆ శబ్దం కావాలి మనకు, ఆ శబ్దం రావాలి. అందుకోసమే శివుడు తన కంఠంలో ఆ నాగసర్పాన్ని ధరించాడు అన్నమాట. సౌండ్ వినిపించట్లేదు కానీ కనిపిస్తుంది సార్. చెప్పండి అమ్మా. ఒక్క నిమిషం సార్, మిమ్మల్ని పెడతాను, కనిపిస్తాను. కనిపిస్తుంది, సౌండ్ వినిపించట్లేదు అని. అవునా? వీడియో ఆన్, వీడియో పాస్ అయింది సార్. ఇంకా జనరల్ గా నాగపాము సౌండ్ ఎట్లా చేస్తుంది అంటే అందరికి తెలిసే ఉంటుంది కదా సార్. సో ఒకసారి నేను చేస్తాను, గమనించండి. వినిపించిందా మీకు శబ్దము? సో ఇది స్టార్టింగ్ రాదు, చేగి చేగి వస్తుంది. దీన్ని సర్పయోగము అంటారు. ఏమంటారు? సర్పయోగము అంటారు. మనకు చెప్తుంటారు కదా, ఆ కాళహస్తి వస్తే సర్పదోషం పోతుంది, రామదోషం పోతుంది, చేతుదోషం పోతుంటారు కదా. వాస్తవంగా అయితే నేను అక్కడ జాబ్ చేశాను, కాళహస్తి టెంపుల్లో ఆ రాహుకతి పూజ ఇన్ఛార్జిగా ఉన్నాను నేను. అక్కడ 5 ఇయర్స్ జాబ్ చేశాను టెంపుల్ లోపలనే. సో నాకు ఆ పూజ విధానం మొత్తం తెలుసు నాకు. యాక్చువల్లీ ఇక్కడికి వస్తే దోషం పోవడం కాదు, మనలో ఉన్న ఈ కుండలినికి, కుండలిని పాముకి దోషం పట్టి ఉంది. వాత పెట్టి కపాలతో దోషం పట్టి ఉండడం వల్ల అది ముడుచుకుని పడుకో ఉంది. సో ఇప్పుడు చూడండి సార్కి చిన్న టెక్నిక్ ఏమైంది,
ఆ టైంలో కుండలిని రేజ్ అయింది. ఆ సూక్ష్మం పట్టుకోవడం వల్ల సార్కి ఏమైంది చూడండి, లక్ష్మీ కిరణ్ గారికి ఏమైంది, వెంటనే కుండలిని రేజ్ అయింది కదా. ఈ యోగం మనకు అబ్బాయి ఎంతో సాధన చేస్తే కానీ రాదు. సో ఈ సాధన మనం నేర్చుకోవాలన్నా కానీ హిమాలయాస్ లో ఒక సరైన గురువు దగ్గర 13 సంవత్సరాలు మనం సాధన వెయిట్ చేస్తే అప్పుడు నేర్పిస్తారు అన్ని కూడా వాళ్ళు. అటువంటి బ్రహ్మ విద్య ఇది, జన్మ రహస్య విద్య ఇది. ఇలా ముద్ర పట్టుకుంటామే ముద్ర, దీని శూన్య ముద్ర అంటారు. ఓకే, రెండు అరచేతులు ఆకాశం పెట్టుకోండి. ఒకసారి ఇలా నోరు తెరవండి, అండి గొంతు లోపలి గాలి బయటికి లోపలికి క్లోజ్ చేయండి. ఇప్పుడు ఆ కంఠంలో శ్వాస అరిచాం కదా, దాన్ని ఇప్పుడు పైకి కిందకి అరిచండి, గొంతు లోపల లోపలనే. ముక్కులో నుంచి రాకూడదు అండి, ఇంకా వస్తుంది వస్తుంది వస్తుంది, స్టార్టింగ్ చేయగా వస్తుంది. మనం చేయ చేయ చేయగా ఈ శ్వాస తగ్గిపోతుంది మనకు సహజంగానే, లోపల శ్వాస పెరుగుతుంది మనకు. అంటే ముక్కులో నుంచి వెళ్ళింది, ముక్కులో నుంచి వెళ్తుంది సార్ గాలి అనేది. పర్వాలేదు పర్వాలేదు, ఎందుకంటే మన ఇంతకాలం ఈ శ్వాసతో అలవాటు కదా శరీరానికి, లోపల వ్యవస్థ క్లీన్ అవ్వలేదు కదా, ఈ రంధ్రం క్లోజ్ అయిపోయింది. ఓకే, ఈ సూక్ష్మమైన నాడి మొత్తం క్లోజ్ అయిపోయింది, దాంతో వాత పెద్ద కపాలతో నిండిపోయినా మొత్తం అది. ఓకే, ఆ రంధ్రం మొత్తం నిండిపోవడం వల్ల ప్రాణం పైకి పోవట్లేదు మనకు. ప్రాక్టికల్ చేస్తే చేయగా 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 ఫ్రీగా వెళ్తుంది మాది. నిరంతరం లోపల ప్రాణం చేస్తూనే ఉండాలి నిరంతరం మనం. అర్థమైందా మేడం? ఓకే సార్, ఇప్పుడు ఫస్ట్ చెప్పిన దానికంటే మీరు చేసి చూపించినప్పుడు ఇంకా బాగా అర్థమైంది సార్. సార్ ఇప్పుడు మీరు చెప్పేది చేస్తుంటే గొంతులో కూడా పై పైకి కిందికి అవుతుందండి. గొంతు కూడా విచ్చుకుంటూ ముడుచుకుంటూ ఉంది, శ్వాస మట్టుకి ముక్కు ద్వారా జరుగుతూ ఇక్కడ మట్టుకి గొంతులో ఇదవుతుంది బాగా. మనకు చూడండి ఆలోచన అసలు రావు మనకు, ఆలోచనలు అసలు రాయే రావు మనకు, మనకు ధ్యానం కుదరలేదు, ఆ ఛాన్స్ లేదు మనకు. కాన్సన్ట్రేషన్ మనం ఇక్కడ పెడతాం కదా సార్, మనం ఒక పనిలో పడ్డాము, మనసుకి పని పెట్టాము మనం కదా. సో సంపూర్ణంగా మనం లోపల పెట్టాము, అది కూడా పని ఎక్కడ పెట్టాము, లోపల పెట్టాము మనం, అంతర్లీనంగా పెట్టుకున్న పని మనం. సో క్రమక్రమం మన ధ్యాస ఏమైంది, అంతర్ముఖమైంది. దీన్ని అంతర్ముఖ ప్రాణాయామం అంటాము. మనం ఏం పెట్టామంటే దీనికి పేరు అంతర్యజ్ఞ క్రియ. మనం ఈ మన గ్రూప్ లో పెట్టిన పేరు ఏమంటే అంతర్యజ్ఞం. ఇది మనం అందరూ బాహ్యంగా యజ్ఞం చేస్తాము, ఇది మన అంతరంగంగా యజ్ఞం చేస్తాం. మనం అంతరంగంగా యజ్ఞం చేయడం ఏంటి, అంతరంగ యజ్ఞంలో యజ్ఞంలో ఏమవుతుంది, అగ్ని రగులుతుంది మీకు, దాంతో సమిధులు వేస్తారు కదా. మన మనసులోని ఆలోచన సమిధులుగా, మన స్వభావమే సమిధులుగా ధరించి ఆ ప్రాణానికి అర్పణ చేస్తాం మనం. తద్వారా ఎప్పుడైతే మనలో ఆ కలుషమైనటువంటి ఆ అశుద్ధిని ఆ యజ్ఞగుణాలు పడేస్తామో మొత్తం భస్మం అవుతుంది, జ్ఞాన జ్యోతి వస్తుంది మనకు, దివ్యమయ దర్శనాలు దివ్య దర్శనాలు దర్శిస్తాం మనము, సూక్ష్మమైన దాన్ని గ్రహించగలుగుతాం. సూక్ష్మంలో ఉంది మోక్షం అంటాం కదా, ఏం సూక్ష్మము, మన మనస్సుని సూక్ష్మం చేసుకుంటే అక్కడే ఉంది మోక్షం.
కళ్ళు తిరుగుతున్నాయి అనేసి మెసేజ్ చేశారు సార్. అమ్మా కళ్ళు అంటే చేస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి అన్నట్టు చాటింగ్. స్టార్టింగ్ వస్తుందమ్మా, ఇదేమంటే చెప్తాను చూడండి. దీన్ని క్షీర సముద్ర సాగర విద్య అంటారు. యాక్చువల్లీ క్షీర సముద్రంలో చిలుకుతా కదా, చిలకడ సముద్ర మధ్యలో ఆ చిలుకలో ఏమవుతుంది ఫస్ట్? హలాహలమే పాయిజన్, అలాహలం. ఈ ప్రాణాయామం చేసినప్పుడు ఫస్ట్ అలాహలమే వస్తుంది. లోపల కఫము, వాతము, పిత్తము, కళ్ళు తిరగడము, మొత్తం లోపల కొంతమందికి ఫీవరిష్ రావడము, లోపల చెత్త మొత్తం కడుగుతాం కదా. ఇంకా ఆ రుద్రమంత్రం ఏమొచ్చింది? అమృతం వస్తుంది. అమృతమే కాదు, కామధేనువు, కల్పవృక్షము, అర్హతము, ధన్వంతరి, లక్ష్మి, అమృతము, లాస్ట్ అవుతుంది. అలానే మనం గనుక నిరంతరం ప్రాణాయామం చేస్తూ ఉంటే మన జీవితంలో సర్వము ప్రాప్తమవుతుంది మనకు. సకల ఐశ్వర్యాలు, అష్ట ఐశ్వర్యాలు, సకల భోగాలు, అష్ట సిద్ధులు, లక్ష్మి, ధన్వంతరి, సంపూర్ణమైన ఆరోగ్యము ప్రాప్తమవుతుంది. ఇది చెప్పింది శ్రీకృష్ణ పరమాత్మ ఈ మధ్య కాలంలో. ఈ మధ్య కాలం చెప్పింది శ్రీకృష్ణ పరమాత్మ. ఇది మనం చూడండి, మీరు అనొచ్చు మరి దీని పత్రికలు ఎందుకోసం చెప్పలేదు మీరు అనొచ్చు, అవునా? ఇంత లోతైన విజ్ఞానాన్ని కామన్ పర్సన్ కి ఇస్తే అతనికి అర్థం కాదు. ఫస్ట్ ఇంట్రడక్షన్. ఇట్లా భౌతికంగా కొట్టుకుపోయే వాళ్ళని ఈజీ మార్గాన్ని చెప్పుకుంటూ పత్రికారు ఇట్లా యోగం వైపు నాకు మలిచారు. అప్పుడు నెక్స్ట్ లెవెల్కి అర్థం అవుతుంది, నెక్స్ట్ లెవెల్ అర్థం అవుతుంది మనకు కదా. డైరెక్ట్ గా ఈ యోగం అనేది అర్థం కావాలంటే ఆ ఆత్మకు ఇంతకుముందు జన్మలో యోగం చేసింది వాళ్ళకి అర్థం అవుతుంది. ఈ యోగం అనే విద్యను పట్టుకొని ప్రాక్టికల్ చేయాలన్నా కూడా మినిమము 600 జన్మలు ఎత్తిన వాళ్ళు మాత్రమే అర్థమవుతుంది. బుద్ధుడు కావడానికి 654 జన్మ పట్టింది. కృష్ణుడి స్థితి పొందడానికి 1000 జన్మ పట్టింది. సో మనకు ఈ జన్మలో ఈ యోగమైన విద్య అబ్బింది, విద్య వచ్చింది, పట్టుకొని చేద్దాము, నిరంతరం చేద్దాము, మన జీవితం గమ్యాన్ని చేద్దాం. ఏమిటి జీవిత గమ్యం? ఈ జీవాత్మ పరమాత్మతో కలగడమే. కింద మూలాధారంలో ఉన్నటువంటి సీతారాముల కళ్యాణం, లోక కళ్యాణం అంటాం కదా. సో సీత అంటే పడుకొని ఉంది, ముడుచుకొని ఉంది. ఎక్కడ కుండలిని శక్తి కింద స్థాయిలో శక్తి ముడుచుకొని ఉంది. ఈ శక్తిని తీసుకెళ్ళి, ఈ సీతను తీసుకెళ్ళి ఈ రాముడితో కలపడమే సీతారాముల కలయిక. ఈ కలిపేవాడు ఎవరు? ప్రాణపుత్రుడు, వాయుపుత్రుడు. అతన్ని పట్టుకుంటే ఆ సీతని తీసుకెళ్ళి రాముడితో కలుపుతాడు. శక్తి శివం కలయికే లోక కళ్యాణం, శివశక్తుల కలయికే లోక కళ్యాణం అంటాం. శక్తి అనగా మూలాధారంలో ఉన్న ఈ శక్తిని తీసుకెళ్ళి ఈ శివంతో కలపడమే, ఇంకేం లేదు. దీన్ని చెప్పే శ్రీకృష్ణ పరమాత్మ ప్రాణ అపాన సమాయుక్తం. ప్రాణము అనేది వేడి, అపానము అనేది నాభి కింద ఉంటుంది, కూల్ గా ఉంటుంది. ఈ కూల్ గా ఉన్న ప్రాణశక్తిని తీసుకెళ్లి సమాన వాయువు చెప్పని చెప్పాడు, సమానం చెప్పని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇది చెప్పాడు గౌతమ బుద్ధుడు కూడా. ఆన అపాన సతి, ఆన అపాన సతి. మీరు కనుక చూడండి, మీరు శ్వాసను గమనించగా 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 శ్వాస చిన్నది అవుతుంది కదా, అవుతుందా? శ్వాస చిన్నది స్థితమైనప్పుడు మీరు అప్పుడు ఎలా జీవించారు? శ్వాస తగ్గిపోయినప్పుడు మీరు ఎలా జీవించున్నారు? అప్పుడు మొదలవుతుంది ఆనాపానసతి సార్. దాన్ని పట్టుకోవాలి మనం, పట్టుకోవట్ల మనం ఏం చేస్తున్నాము, బడి చేస్తున్నాం మనం. యాక్చువల్లీ ధ్యానం ఒక ఎసెన్స్ ఏంటి? మనం ఏం అధ్యయనం చేస్తున్నాం ధ్యానంలో? మనము
ఏం చేస్తామని ధ్యానంలో ధ్యానంలో ఏమి అధ్యాయం చేస్తాం మనం? ధ్యానంలో ఏమి అధ్యాయం చేస్తున్నాం? ఏమి ప్రాక్టీస్ చేస్తున్నాం మనం? ఏమి అభ్యాసం చేస్తాం మనం? మనల్ని మనమే స్వాధ్యాయం. స్వ అంటే మనల్ని మనమే అధ్యయనం చేసుకోవడం, లోపల ఉన్న ఆత్మను చూసుకోవడం అలా చేస్తున్నాం సార్. మనది మనమే గమనించుకోవడం ధ్యానంలో. దిస్ ఇస్ వెరీ గుడ్ పాయింట్. ఇక్కడ ఏం అధ్యయనం చేస్తామంటే సాక్షిగా ఉండేదాన్ని అధ్యయనం చేస్తాం మనం. ఎస్, మనది మనం సాక్షిగా ఉండడం చూసుకోవాలి. సాక్షిగా ఏమి జరుగుతుందా, విట్నెస్ గా ఉంటున్నాం మనం. ఎందుకు విట్నెస్ గా ఉండేది అధ్యయనం చేయాలి? ఎందుకంటే మన చేసిన పూర్వజన్మ కర్మ ఫలాలన్నీ పోయి మనకి ఈ జన్మలో సూక్ష్మంలో మోక్షం రావడానికి మనం సాక్ష్యంగా చూసుకోవడానికి చేస్తున్నాం ఈ ధ్యానం అనేది. కాదు, చెప్తాను చూడండి. ఎందుకు సాక్షిగా విక్షిప్తాడంటే, ఈ జీవాత్మను, ఈ జీవాత్మను మనకు ప్రజ్ఞాత్మ గమనిస్తున్నాడు. ఏమి చేస్తున్నా ఈ జీవాత్మ, ఏ పని చేస్తున్నా మనకు ప్రజ్ఞాత్మ గమనిస్తున్నాడు సాక్షిగా ఉంటూ. ఆ ప్రజ్ఞాత్మను పరమాత్మ గమనిస్తాడు. ఆ ప్రజ్ఞాత్మ ఏం చేస్తున్నా సాక్షిగా వీక్షిస్తున్నాడు. ఎప్పుడైతే మనము సాక్షిదంతంలో మాస్టరీ అవుతామో, నిష్ఠాతులం అవుతామో, మనకి ఎరుకు వస్తుంది మనమే పూర్ణాత్మ అని. మనమే పరమాత్మ అని మనకు జ్ఞానం అవగతం అవుతుంది. పరమాత్మ వేరు, నేను వేరు కాదు. ధ్యానం తర్వాత వచ్చే స్థితి ఏంటి? సమ ఆది. తర్వాత వచ్చేది ఏమొస్తుంది? సమాధి స్థితి. వాటి సమాధి భూమిని పూడ్చిపెట్టామా? సమాధి రెండు ఒకటే, జీవాత్మ పరమాత్మ ఒకటి అవ్వడం. ఆదికి సమానమైన స్థితే సమ ఆది. సమ ఆది అంటే ఆదికి ఈక్వల్ స్టేజ్, దీన్నే సమాధి స్థితి అంటారు అన్నమాట. సో అందుకోసమే ఈ ప్రాణాయామం ద్వారా ధ్యానం జరుగుతుంది. మన ఇంతకాలము ధ్యానం చేయండి చేయండి అంటే స్టార్టింగ్ ఇన్స్టెంట్ స్టేజ్ లో అది చెప్తాం. అట్లా కరెక్ట్ ఆ వర్డ్ కరెక్ట్ కాదు, ధ్యానం చేయండి అనే వర్డ్ కాదు. ధ్యానం జరుగుతుంది, ధ్యానం ఎవ్వరు చేయలేరు. మనం అనుకుంటే వస్తుంది ఆ ధ్యానము, అదిగా వస్తుంది మనకు. మనం ఏం చేయాలి చేస్తే అది మనం ఆవరిస్తుంది కదా. సో ఇప్పుడు మనం తిన్న ఆహారము మనం అనుకుంటే డైజెషన్ అవుతుందా? లేదు సార్, దానిపైన చేసుకుంటుంది. అట్లాగే మనం ఏం చేయాలి చేస్తే ఆ ధ్యానం మనల్ని వరిస్తుంది. ధ్యానం మనల్ని వరించాలి, దానికి అనుకూలమైన వాతావరణం సృష్టించాలి కదా. సో మనం తిన్న ఆహారం డైజెషన్ కావాలంటే దానికి అనుకూలమైన ఆహారం వేయాలి. మనం శాకాహారం కాకుండా మాంసాహారము రాళ్ళు రప్పలు మింగితే అరుగుతుందా? అదే కదా. అంటే దానికి వేయాల్సిన విధానం అది వేయకుండా వేరే ఏం వేస్తే ఏమవుతుంది? తొందర పాడవుతుంది. అలానే ధ్యానానికి అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేసామనుకోండి, ధ్యానం మనల్ని వరిస్తుంది. మనం చేయడం కాదు, ధ్యానం మనల్ని వరిస్తుంది. దానికి క్లీన్ చేసుకోవాలి మన మైండ్ని, నాడీ మండల వ్యవస్థని శుభ్రం చేసుకుంటే. సో అదే మనం ఉంటాం, చేయడం కాదు అదే మనం ఉంటాం. ధ్యానమే మనం ఉంటాం. ధ్యానం యొక్క ఎసెన్స్ సదా ఆనందంలో జీవించడమే ధ్యానం యొక్క ఎసెన్స్. ఆనందం కోసమే కదా ప్రతి పని చేస్తాం మనం. ఓకే, మనం ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాలు మనం ధ్యానం చేస్తున్నాం కదా, ఎప్పటి నుంచి చేస్తున్నాం. బట్ క్వశ్చన్ అడుగుతాను, మనలో ఇంకా అసంతృప్తి ఉందా లేదా? అసంతృప్తి ఉంది సార్, ఖచ్చితంగా ఉంది. ఏమిటి అది? మనకు డబ్బు ఉంది, పేరుంది, హోదా ఉంది, ఎవ్రీథింగ్, బంగ్లా ఎవ్రీథింగ్ ఉంది, ఇంకా అసంతృప్తి ఉంది. ఉందా? ఏమిటి? ఏదో ఒక లోటు అనిపిస్తానే ఉంది. ఖచ్చితంగా అన్ని ఉన్నా ఇంకా ఏదో లోపం ఉంది. నాకు కావాల్సింది ఇంకా ఏం దొరకలేదే, నాకు కావాల్సిన వస్తువు ఏం దొరకలేదే, అని లోపం ఉంది కదా, అసంతృప్తి ఉంది కదా. ఏమంటే ఈ దేహం అనే కుండలో శక్తి తగ్గిపోయినప్పుడు అసంతృప్తి ఉంటుంది మనకు.
ఈ దేహంలో కుండలో శక్తి నిండుగా ఉంటే సంతృప్తితో ఉంటాం మనము. చూడండి, చిన్నతనంలో పిల్లలకి ఇక్కడి నుంచి శ్వాసించడం ద్వారా వారు సంతృప్తితో ఉంటారు, ఆనందంగా ఉంటారు. మనము ఇక్కడి నుంచి శ్వాసించడం మర్చిపోయి ఈ శ్వాస అలవాడైపోవడం ద్వారా జీవన విధానము అసంతృప్తితో ఉంటున్నాము. ఇంకేమంటే విడిచిపెట్టే గాలి 12 అంగుళాలు, మనం విడిచిపెట్టే గాలి 12 అంగుళాలు, పీల్చుకునే గాలి 8 అంగుళాలు, ప్రతి శ్వాసలోనూ 4 అంగుళాల శక్తి కోల్పోతాం మనం. అంటే ఒక రోజుకి 2 కిలోమీటర్ల 600 అడుగుల శక్తి కోల్పోతాం మనం ఎవ్రీడే. అందుకోసం మనకు అసంతృప్తి, ఏదో కోల్పోతున్నామే ఏదో కోల్పోతున్నాం అనేసి. తిరిగి మనము ఈ శక్తిని బయట విడిచిపెట్టకుండా, బయటన గాలి లోపల పీల్చకుండా, నాసా అభ్యంతర చారిణి అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. నాసము అనగా ముక్కు, ముక్కు వెనుక అభ్యాసం చేయండి అయ్యా. ముక్కు వెనుక అభ్యాసం, ముక్కులోని గాలి ముక్తికి పోయి దారిని చెప్పాడు యోగి. ఏమన్నా ముక్కులోని గాలి, ముక్కు బయట గాలి కాదండో, బాగా అర్థం చేసుకోండి, ముక్కు బయట గాలి కాదు, ముక్కు లోపలి గాలి. ఏ గాలితో జీవితామో ఆ గాలి పట్టుకోవాలి. ఇదే చెప్పాడు జీసస్ క్రైస్ట్, నువ్వు పిల్లవాడిగా అయితే గాని దేవుని రాజ్యంలోకి ప్రవేశం లేదు అని చెప్పాడు. పిల్లవాడి మనస్తత్వం వస్తే గాని నీకు దేవుని రాజ్యంలోకి ప్రవేశం లేదని చెప్పాడు. ఎలా అది? పిల్లవాడి దగ్గర ఏముంది, మన దగ్గర ఏమి లేదు. పిల్లవాడి దగ్గర ఇక్కడి నుంచి శ్వాసించాడు, దివ్యమైన శ్వాసతో ఉన్నాడు, దివ్యులుగా జీవించారు. క్రమక్రమంగా ఈ శ్వాసం మనం మర్చిపోయి ఈ శ్వాస అలవాటైపోతున్నాము. చూడండి, మనము ఈ శ్వాస గమనించగా 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 శ్వాస పరిణామం తగ్గిపోయి స్థితమవుతుంది, అప్పుడు మొదలవుతుంది ఈ శ్వాస. అందుకే మనకు తల బరువు ఎక్కడం కానీ, తల పెయిన్స్ రావడం కానీ, నేను ఇంత క్లోజ్ అయిపోయింది కదా, ఓపెన్ అవుతుంది ఆ ఛానల్, ఓపెన్ అవుతుంది మనకు. అసహజంగా కాస్త పోయి సహజంగా జీవించడం మొదలు పెడతాం మనం. ఎప్పుడైతే మనము ఈ శ్వాసతో ఉంటామో, ఈ లోపల శ్వాసతో నిరంతరం జీవితం జీవిస్తామో, సహజ బోధ ఉంటుంది, సహజ అవబోధ, పరమాత్మ నుంచి సహజ అవబోధం ఉంటుంది మనకు. మనసు చెప్పింది ఉన్నప్పుడు బుద్ధి చెప్పింది ఉంటాం మనం. బుద్ధి ఆత్మకు దగ్గరగా ఉంటుంది, మనసు దేహానికి దగ్గరగా ఉంటుంది. సో ఆ కలిమిషమైన మనసే శుభ్రం చేసే బుద్ధి, దానికి ఏమీ కాదు. ఓకే ఫ్రెండ్స్, ఓకే సార్, చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాం సార్. అద్భుతం. ఇన్ని, ఇది మాది 12వ సెషన్ సార్. అన్ని సెషన్లు ఒక ఎత్తు అయితే ఈ సెషనే ఒక ఎత్తు. చాలా బాగుంది, ఎంత కొత్త తెలుసుకున్నాము. ధ్యానం చేయడం కాదు, ధ్యానమే మనల్ని వరిస్తుంది. మనం పోయి ధ్యానాన్ని కూర్చోని ధ్యానం చెయ్యి చెయ్యి ధ్యానంలో కూర్చోవడం కాదు, అదే వచ్చి మన అదే మన వల్ల వరిస్తుంది. అద్భుతం ఇన్ని ఈ క్లాసే ఒకెత్తు. మాస్టర్స్ ఎంత అద్భుతంగా చెప్పారో సారు, చాలా కొత్త విషయాలు. మీరే కాదు, మేము కూడా కొత్త విషయం తెలుసుకున్నామండి. కొత్త వాళ్ళే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నాము. చాలా, అది కూడా చాలా మంచి విషయము. ధ్యానాన్ని మనం మనం చేయడం కాదు, మన వల్లే వచ్చి కూర్చుంటుంది ధ్యానం, మన వల్లే వరిస్తుంది అని క్రియాయోగాన్ని తెలియజేశారు. చాలా అద్భుతమైన సెషన్ సార్ ఇది. ఆ ప్రతి ఒక్కరు కూడా దీన్ని షేర్ చేయండి మాస్టర్స్, అందరికి తెలియజేయండి దీన్ని, ఎంతో మందికి షేర్ చేయండి. మీకు ఎంత వీలైతే అంత ఈ సెషను. ఎంత అద్భుతమైన సెషన్ తెలియజేశారు సార్, అనంత కోటి ఆత్మ నమస్కారాలు సార్ మీకు. ఎంత చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎవరికన్నా ఎనీ డౌట్స్ ఉంటే నా ఫోన్ నెంబర్ ఇస్తాను, నా ఫోన్ నెంబర్ ఫీడ్ చేసుకోండి. 9573873958. మరో మరో చెప్తాను, 9573873958. ఎవరికన్నా ధ్యానం కుదరలేదని కానీ, ఆలోచన వస్తున్నాయని కానీ, ఇంకా నాకు రోగాలు తగ్గలేదని కానీ ఎవరైనా ఉంటే నాకు ఫోన్ చేయండి, నా వాట్సాప్కి మెసేజ్ పెట్టండి. సో ధ్యానం గురించి, పిరమిడ్ గురించి అద్భుతంగా మనం జ్ఞానాన్ని తీసుకోవచ్చు.
మనకు పరమ గురువులు విశ్వకర్మలు మనకు ఎప్పుడు సదా మనకు ఆ జ్ఞాన బోధన ఇస్తున్నారు, శక్తిని ఇస్తున్నారు మనకు. సార్ మీ గుడ్ నేమ్ సార్? అప్పుడు శివాజీ అండి, మా శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి పేరు విన్నారమ్మా? శ్రీకాళహస్తి అంటే తిరుపతి నియర్, తిరుపతికి దగ్గరలో ఉంటుంది. తిరుపతి నుంచి 40 కిలోమీటర్ దూరం ఉంటుంది. సార్ మీ నెంబర్ ఇంకోసారి చెప్పండి సార్. 9573873958. ఓకే, థ్యాంక్ యూ సార్. శ్రీకాళహస్తినా సార్? అక్కడ చుట్టుపల్లె చుటుపక్కల పల్లెల్లోనే మా హౌస్, టౌన్ లోనే మా ఇల్లు దాటుకొని టెంపుల్కి వెళ్తారు. తిరుపతి రోడ్ లో మా ఇల్లు ఉంటుంది. ఓకే, బ్రిడ్జ్ దాటాక? బ్రిడ్జ్ గీతలు ఉంటుంది మా హౌస్. ఓకే సార్, ఓకే సార్. బ్రిడ్జ్ గీతల టెంపుల్ ఉంటుంది, బ్రిడ్జ్ గీతలు మా హౌస్ ఉంటుంది. ఓకే 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 సార్. ఈరోజు సెషన్ చాలా బాగా జరిగింది సార్. బాగా జరిగింది, ఎన్నో కొత్త విషయాలు చాలా నేర్చుకున్నాము. మేము 1 ఇయర్ నుంచి ఉన్నా కూడా ఇంకా రోజు నేర్చుకుంటూనే ఉండాలి. మా మాస్టర్స్ అందరు ఎప్పుడు కొత్త విషయాలు వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్క సెషన్ కి మిస్ కాకుండా అందరు అటెండ్ అవ్వండి. అలాగే మెడిటేషన్ మాత్రం, ఒకసారి మెడిటేషన్లోకి వచ్చినామంటే పట్టు పట్టరాదు, పట్టు విడవరాదు అన్నట్టు వేమన చెప్పినట్టు, అలాగే ఒకసారి మనం స్టార్ట్ చేసామంటే అది లైఫ్ లాంగ్ కంటిన్యూ అయ్యేటట్టు చూసుకోవాల్సి. మాస్టర్స్, ఇంకెవరికైనా డౌట్స్? కిరణ్ గారు మాట్లాడండి. సార్ ఇది నేను పిరమిడ్ మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు అంటారు కదా, సో అది ఫార్ములా కొన్ని వీడియోస్ చూసాను, ఇంటూ 9 పాయింట్ బేస్ ఇంటూ 9.68 అనేది సంథింగ్, అది కరెక్టేనా కాదా అని? ఎగ్జాక్ట్ కరెక్ట్, ఎగ్జాక్ట్ కరెక్ట్, 9.68 అని. ఓకే, అది అది డౌట్ ఉంది సార్. అంటే 51.51 డిగ్రీస్ అంటే నాకు అర్థం కాలేదు, బట్ నేను క్యాలిక్యులేట్ చేసినప్పుడు అంటే కింద మాత్రం కరెక్ట్ గా రాలేదు. అంటే మనం ఇది ఉంటది కదా విభాగం, ఇది ఉంటుంది అర్ధ కోణం, పైన పైన మాత్రం కరెక్ట్ వచ్చింది. కింద ఏ పెట్టుకోండి, కింద బేస్. అవును సార్. సో ఆ బేస్ కి మీరు ఎన్ని ఇంచెస్ పెడతారో ఫార్ములా అప్లై చేసి ఆన్సర్ ఎంత వస్తుందో అంత ఆన్సర్ ని 2 సైడ్స్ పెట్టుకోండి, రెండు వైపులా పెట్టుకోండి. ఇటువంటి నాలెడ్జ్ చేసుకుంటే ఆ నాలెడ్జ్ ని అతికిస్తే అదే పిరమిడ్. ఇది ఒకటి చేశాను సార్ నేను, ఇట్లా చిన్నది. వెరీ గుడ్, చాలా బాగా చేస్తారండి. సూపర్ సూపర్. మాస్టర్స్ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు, లేదు అంటే మన ఫౌండేషన్ లో కూడా పిరమిడ్స్ అవైలబుల్ ఉంటాయి. నేను ఆ ఫోటో మీకు షేర్ చేస్తాను, ఆ నంబర్ కాల్ చేసి మీకు ఏ పిరమిడ్ కావాలన్నా కూడా దాన్ని మీరు తెప్పించుకోవచ్చు. శివ గారు కూడా చూపిస్తున్నారు పిరమిడ్. ప్రతి ఒక్కరు కూడా ఈ పిరమిడ్ తెప్పించుకోండి, ఇంట్లో పెట్టుకోండి, వీలైతే కట్టించుకోండి. అలా మన దాంట్లో కూడా ఫౌండేషన్ లో ఉన్నాయి, నేను అవి ఫొటోస్ మీకు షేర్ చేస్తాను. ప్రతి ఒక్కరూ తెప్పించుకొని ఈ పిరమిడ్ లో ధ్యానం చేయడం అనేది ఇంకా మొదలు పెట్టాలి మనం ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా? థ్యాంక్ యూ సార్. పిరమిడ్ జ్ఞానమే కాకుండా మాకు క్రియాయోగం కూడా నేర్పించారు. బయట ఇలాంటివి తీసుకోవాలి అంటే ఎంత కాస్ట్లీనో తెలుసా? ఇవన్నీ కూడా దీని మీద ప్రత్యేక సెషన్లు అంటారు, కోర్సులు అంటారు, చాలా కాస్ట్లీ ఫీజులు అంటారు చాలా. కానీ మనము మహావతార్ ఫౌండేషన్ రూపంలో, మన రంగనాథ్ సార్ రూపంలో ఇవన్నీ కూడా మనం ఉచితంగా నేర్చుకున్నాము. సార్ పిరమిడ్ గురించి నేనమ్మా ఇంకేమన్నా చెప్పాలా అన్నారు. సార్ చెప్పండి సార్ అన్నాను, కానీ ఇంత గొప్ప విషయాలని మాకు కూడా తెలియదు సార్. చాలా అద్భుతమైన సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సెషన్ మళ్ళీ మాకు ఎవ్రీ టైం కావాలని. రాత్రి ఉంటుందండి, ఈ రోజు రాత్రి కూడా, రాత్రి క్లాస్ లో కూడా మనకు పిరమిడ్ పవర్, పిరమిడ్ ధ్యానం ఉంటుంది. సెషన్ అదే, ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ సారే సారే క్లాస్, రాత్రి రాత్రి క్లాస్ కూడా సారదే. అందరూ అటెండ్ అవ్వండి. ఇంకొకసారి మనము ఈ విషయాలన్నీ కూడా అక్కడ కూడా చర్చించుకుందాము, తెలుసుకుందాము. ఈ ఈ వీడియోస్ అందరికీ షేర్ చేసి అందరికీ తెలియజేయండి. ధ్యానాన్ని మనం చేయడం కాదు, ధ్యానమే వచ్చి మనమల్ని మన దగ్గర కూర్చుంటుంది అనే విషయాన్ని, కొత్త విషయం తెలుసుకున్నామండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మహావతార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పాత వీడియోలు కూడా వస్తాయి, ఈ వీడియోస్ కూడా అందరికీ షేర్ చేయండి. మనం చేసే సేవ ఇది. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే. నాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన రంగస్వామి గారికి, ఈ జూమ్ శిక్షణ పాల్గొన్న ప్రతి యోగికి, విశ్వానికి విశ్వకర్మలకు, నా యొక్క ఆది గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి, నా జీవితంలోకి ఎంతో మంది గురువులు వచ్చారు వారందరికీ నా యొక్క ఆత్మకోటి ప్రణామాలు. ఆనందం బ్రహ్మానందం, ఆనందం బ్రహ్మానందం, ఆనందం బ్రహ్మానందం. అందరూ కూడా మాస్టర్ ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం. మాస్టర్ అద్భుతమైన సెషన్ ఇచ్చారు మనకు ఈరోజు. నైట్ క్లాస్ కూడా సార్దే ఉంటుంది, అందరూ కూడా అక్కడ కూడా అటెండ్ అవ్వండి, ఇంకా జ్ఞానాన్ని పెంచుకోండి. అక్కడ కూడా ఏదైనా కొంచెం మనం చేస్తాం, మళ్ళీ డౌట్ ఉంటుంది అక్కడ కూడా మళ్ళీ విందాం ఇంకొకసారి. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. మళ్ళీ రాత్రి కలుసుకుందాం సార్ క్లాస్ లో మనం. ఓకే మాస్టర్స్, నైట్ లింక్ కూడా నేను షేర్ చేస్తాను, నైట్ లింక్ లో కూడా పాల్గొనండి. అలాగే పిరమిడ్ కూడా నేను ఆఫీస్ కూడా పెడతాను, ప్రతి ఒక్కరు కూడా అది తెప్పించుకోండి కాల్ చేసి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఎన్ని గంటలకి మేడం? 9 నుంచి 11 వరకు అమ్మా. 9 to 11 మేడం. 9 to 11 ఆ లింక్ వేరే ఉంటుందండి, పొరపాటున ఈ లింక్ లోకి వెళ్ళొద్దండి, అది కన్నడ సెషన్ నడుస్తూ ఉంటుంది. ఈ లింక్ లోకి వెళ్తే నైట్ లింక్ వేరే, కాబట్టి ఆ లింక్ లోనే జాయిన్ అవ్వండి. ఈ లింక్ లో జాయిన్ అయినారంటే కన్నడకి వెళ్ళిపోతారు, అది కన్ఫ్యూజ్ కావద్దండి. నైట్ లింక్ వేరే ఉంది, 9 to 11. ఓకేనా మాస్టర్స్? ఓకే అమ్మా, క్లోజ్ చేయొచ్చు.